ఏదైనా ఒక కొత్త వస్తువు ఈ ప్రపంచానికి పరిచయం చేసేటప్పుడు వ్యాపార ప్రకటన జరుగుతూ ఉంటాయి వ్యాపార ప్రకటన వ్యాపార ప్రకటనలో సర్వసాధారణంగా మూడు విషయాలు ఉంటాయి ఏంటి ఆ మూడు విషయాలంటే ఒకటి కాల్గేట్స్ పేస్ట్ వాడండి ఎందుకంటే దీంట్లో ఉప్పు ఉంది రెండోది వ్యాపార ప్రకటనలో ఉండేది ఏంటంటే దీన్ని ఎవరెవరు వాడారు మాధురి దీక్షిత్ వాడింది సచిన్ టెండూల్కర్ వాడాడు లేకపోతే ఐశ్వర్య రాయ్ వాడింది వీళ్ళు గొప్పవాళ్ళు ఇది రెండు మూడోది మీరు వాడితే ఏమొస్తుంది ఇది మూడు విషయం ఏ వ్యాపార ప్రకటనలో అయినా కూడా ఈ మూడు ఉండటం అనేది సహజం అయితే ఒకే రకమైన వస్తువుని రెండు కంపెనీలు తయారు చేసేటప్పుడు పోటీలు జరుగుతుంటాయి ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కొంతకాలం క్రితం బీపీఎల్ కంపెనీ అనేవాళ్ళు రేడియోలు ట్రాన్సిస్టర్లు టేప్ రికార్డర్లు టీవీలు తయారు చేసేవాళ్ళు వాళ్ళ కంపెనీ తరఫున ఒక నినాదాన్ని పెట్టారు ఏమైనా తెలుసా శ్రేష్టమైన దాని ఎందు విశ్వాసం ఉంచు బిలీవ్ ఇన్ ద బెస్ట్ ఇది వాళ్ళు పెట్టింది దాని పోటీ కంపెనీ అని తెలుసా ఫిలిప్స్ కంపెనీ ఫిలిప్స్ కంపెనీ వాళ్ళు వీళ్ళ నినాదాన్ని దిక్కిస్తూ మాట్లాడాలి అందుకే వాళ్ళు ఎట్లా మాట్లాడారంటే బెటర్ దెన్ ద బెస్ట్ శ్రేష్టమైన దానికంటే మంచిది శ్రేష్టమైంది అన్న దానికంటే ఇంక పైన ఏమైనా ఉంటుందా ఉండదు ఎందుకో అలాంటి నినాదాన్ని వాళ్ళు వాడారు వ్యాపారంలో అది ఓకే బెటర్ దెన్ ద బెస్ట్ శ్రేష్టమైన దానికంటే మంచిది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారండి అని అంటే ఇవన్నీ చెప్పడంలో నాకు ఒకటే ఒక ఉద్దేశం బైబిల్లో ఒక పుస్తకం అలాంటి హెడ్డింగ్తో రాశారు అలాంటి భావంతో బెటర్ దెన్ ద బెస్ట్ అని హిబ్రీలు అంటే యూదులు ఉన్నారే యూదులకి గొప్పలు చెప్పుకోవడం అంటే ఇష్టం మనందరూ కూడా ఇష్టం అనుకోండి మా ఊరు మంచిది లేకపోతే మా దేశం మంచిది అని పక్క ఊరు వెళ్తే చెప్పుకుంటాం ఉన్న ఊరిలో వచ్చి ఈ ఊరు దరిద్రం అంటారు కానీ పక్క ఊరు వెళ్ళాం మా ఊరు మంచిది అంటారు ఎవరైనా చేసేటువంటి పని సో యూదులు చెదరగొట్టబడినప్పుడు వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకోవటం అనేది సహజం అలాంటి గొప్పలు చెప్పుకునేటువంటి యూదులకి ఒక ఆయన ఉత్తరం రాయాల్సి వచ్చింది కేవలం యూదులకే అందరికి కాదు రాసింది యూదులకే తెలుగు బైబిల్ ప్రకారం అయితే ఆయన పౌలే కొంతమంది అనుమానిస్తారు ఎవరో రాసి పౌలు హిబ్రీలకు రాసిన పత్రికను ఈరోజు మనం చూడబోతాం హిబ్రిల్కి రాసిన పత్రిక మొత్తం పదమూడు అధ్యాయాలు పదమూడు అధ్యాయాలు ఉన్నటువంటి హిబ్రిల్ పత్రిక మూడు భాగాలు వ్యాపార ప్రకటనకు ఉండేటువంటి భాగాలే మొదటి పది అధ్యాయాల్లో అర్థమైందా అసలు విషయం ఏంటి పదకొండో అధ్యాయంలో ఈ విషయాన్ని ఎవరు నమ్మారు పన్నెండు పదమూడులో ఈ విషయాన్ని నమ్మితే మనకు వచ్చేదేంటి ఇది పదమూడు అధ్యాయాల హిబ్రిల్కి రాసినటువంటి పత్రిక ఆ విషయాన్ని ఎలా పరిచయం చేశాడో చెప్తాను యూజులు ఏమన్నా నమ్ముతారంటే మాకు దేవదోతలు ఉన్నారు మెకాయల దోత తర్వాత గబ్బరియాల దోత ఇలాంటి వాళ్ళు వాళ్ళు నేరుగా దేవుడి దగ్గర నుంచి మాకు వర్తమానం తెచ్చేవాళ్ళు అని గొప్పలు పోయేవాడు అయితే ఈ పౌలు భక్తుడైనవాడు అయ్యా కరెక్టే మీకు దేవదోతలు ఉన్నారు కానీ దేవుడు ఏ దేవదోతతో ఈ మాట అన్నాడు నువ్వు నా కుమారుడు నా పక్కన కూర్చో అని ఎవరితో అన్నాడా అనలేడు కదా అయితే నేను చెప్పబోయేవాడు దేవదోతల కంటే గొప్పడు ఆయనే యేసుప్రభు ఇది మొదటి వాళ్ళు ఏమన్నారు తెలుసా మాకు అబ్రహాం ఉన్నాడు ఉన్నాడే అబ్రహం విశ్వాసులకు తండ్రి దేనికోసమైతే ఎదురు చూశాడో ఆయనే ఈయన అబ్రహాం గంట గొప్పడు మూడోది మాకు మోసే ఉన్నాడు ఉన్నాళ్లే మోసే మీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు ధర్మశాస్త్రం ఈ సమస్యను పరిష్కరించిందా లేదు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మనకి పరిష్కారాన్ని అందించాడు యేసయ్య ఇది నాలుగు అధ్యాయాలు నాలుగు అధ్యాయాల్లో ఆయన ఎవరో పరిచయం చేశాడు ఆయన ఎవరు దేవదూతల కంటే గొప్పోడు ప్రవక్తల కంటే గొప్పోడు అబ్రహాం కంటే గొప్పోడు మోషే కంటే గొప్పోడు అయిపోయింది ఐదో అధ్యాయం నుంచి పదో అధ్యాయం దాకా వాళ్ళు ఏమని చెప్పుకున్నారు మాకు అహరోహన్ ఉన్నాడు గొప్ప పరిచయం చేసేవాడు మాకు మిల్కిషక్కున్నాడు అబ్రహామే భాగం ఇచ్చాడు మాకు ప్రత్యక్ష కూడా ఉన్నది మాకు రకరకాలైనటువంటి పూజలు ఉన్నాయి మాకు రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి మేము గొప్పవాళ్ళం అని అంటే కరెక్టే మీకు ప్రత్యక్ష గుడారం ఉన్నది మందసం ఉన్నది ఇవన్నీ ఉన్నాయి నేను కాదనట్ల యాజకులు కూడా ఉన్నారు వీళ్ళందరికంటే వేసే గొప్పోడు ఎందుకో చెప్పంటారా యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి బలి అర్పించి బయటకు వచ్చి నుంచుంటాడు ఎందుకు ఉంటాడు తెలుసా మళ్ళీ బలి అర్పించడానికి వెళ్ళాలి కాబట్టి కానీ ఏసుప్రభు అలా కాదు ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి తన తానే బలిగా అర్పించుకొని బయటకు వచ్చి కూర్చుండిపోయాడు ఎందుకు కూర్చుండిపోయాడు తెలుసా ఆయన మళ్ళీ అలాంటి బలి అర్పించాల్సిన అవసరం లేదు కాబట్టి మా ఏసయ్య గొప్పోడు అది ఆయన చెప్పింది అనమాట మొదటి పది అధ్యాయాల్లో ఏసయ వ్యక్తిత్వం నాలుగు అధ్యాయాలు ఏసయ్య పరిచర్య ఆరు అధ్యాయాలు ఏసయ్య వ్యక్తిత్వం ఏసయ్య పరిచర్య ఏసయ్య ఎవరు ఏసయ్య ఏం చేశాడు దాంతో పది పూర్తి కూర్చేసాడు పదకొండో అధ్యాయం ఆ ఏసఐ మీద లేకపోతే ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆ దేవుని మీద ఎంతమంది గొప్ప వాళ్ళు విశ్వాసం ఉంచారో ముప్పై ఐదు మంది పేర్లు రాశాడు ముప్పై ఐదు మంది పేర్లు మహానుభావుల పేర్లు అబ్రహాము మోషే హానోకు ఏబేలు నోవాహు ఇలాంటి వాళ్ళందరి పేర్లు ముప్పై ఐదు మంది పేర్లు రాశారు అందుకనే విశ్వాస వీరుల పట్టి అంటారు మనకి ఈ పదకొండు అధ్యాయాలు కనబడింది పన్నెండు పదమూడు అధ్యాయాలు ఎలా స్టార్ట్ చేస్తున్నాడు తెలుసా ఇంత గొప్ప సాక్ష సమూహము మనకుండగా మనం ఈ విశ్వాసాన్ని చూపించే దేవుణ్ణి యేసుప్రభుని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాం అది ఆయన చెప్పినటువంటి మాట సో పన్నెండు పదమూడు అధ్యాయాల్లో ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే మన జీవితంలోకి వస్తే వచ్చేటువంటి లాభమేంటి వచ్చేటువంటి సంతోషకరమైనటువంటి విషయం ఒకవేళ నిరాకరిస్తే కనుక వచ్చేటువంటి నష్టమేంటి విషయాలను అన్నట్ని రాసుకుంటూ పన్నెండు పదమూడు అధ్యాయాలు రాశాడు సో ఇది హిబ్రిల్కి రాసిన పత్రిక యొక్క పరిచయం నో ఈ పరిచయంలో ఈరోజు పదకొండో అధ్యాయంలో ఆ విశ్వాసాన్ని కనపరిచినటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూడబోతున్నాం పదకొండో అధ్యాయం పదకొండో అధ్యాయంలో కొన్ని వచనాలు పరిచయం కోసం వాడతాను నేను కానీ ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రం ఈ ఉదయకాలాన మనం కలిసి ధ్యానం చేద్దాం అయితే మొదటి చూద్దాం విశ్వాసం లేకుండా ఈ లోకంలో ఎవరు జీవించలేరు విశ్వాసం లేకుండా ఎలా అంటారేమో విశ్వాసం లేకుండా ఆటో ఎక్కలేం ఆటో డ్రైవర్ మీద నమ్మకం వాడు మనల్ని క్షేమంగా తీసుకెళ్తాడని అందుకే ఎక్కువ కూర్చుంటాం విశ్వాసం లేకపోతే హోటల్లోకి వెళ్ళి ఇడ్లీ తినం వాడు మంచోడని దాంట్లో మందు కలపలేదని నమ్మకం విశ్వాసం లేకపోతే ఈ టెంట్ కింద కూర్చోం ఇది కూలిపోద్దామో అనుకుంటే ఎవడు కూర్చుంటాడు ఇక్కడ కూర్చోం అవునా కదా విశ్వాసం అనేది అనుక్షణం ఉండాల్సిందే విశ్వాసం లేకుండా ఎవ్వడూ ఈ లోకంలో బతకలేడు అర్థమైందా అయితే విశ్వాసం అంటే ఏంటి అని అడిగారు అనుకో ఓ చిన్న ఉదాహరణ చెప్తా నా దగ్గర పదివేల రూపాయలు ఉన్నాయి జోబులో అనుకో ఇక్కడ ఈ మాట విన్నవాళ్ళు రెండు రకాలుగా ఆలోచిస్తారు కొంతమంది నా దగ్గర పదివేలు ఉన్నాయి అంటే నమ్మేవాళ్ళు ఉంటారు నాకు నీకు కొంచెం కనుక దగ్గర సంబంధం ఉంటే అంటే తెలిసిన వాళ్ళు అయితే పదివేలు ఉన్నాయి కదా మనం రాజమండ్రి వెళ్ళి పార్టీ చేసుకుందామా బట్టలే కొనుక్కుందామా అని అడగచ్చు ఇది మీరు అనేటువంటి మాట తణుకు వెళ్ళి బట్టలే కొనుక్కుందామా అనొచ్చు పదివేలు ఉన్నాయి కాబట్టి అంటే మీరు నా దగ్గర పదివేలు ఉన్నాయని నమ్మారు దాన్ని ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్నారు బాగుంది ఒకవేళ మీరు నమ్మలేదు అనుకోండి నా దగ్గర పదివేలు ఉన్నాయని మీరు ఏం మాట అంటారు చెప్పండి నాకు తీసి చూపి అంటారు అంతే కదా జోబులోంచి పదివేలు తీసి ఇలా చూపించారనుకోండి ఇప్పుడు నేను జాగ్రత్తగా ఒక ప్రశ్న అడుగుతున్నాను జోబులోంచి పదివేలు తీసి చూపించిన తర్వాత విశ్వాసము అనే పదానికి అర్థం ఉంటుందా ఇవి ఉండదు ఇవి చూపించిన తర్వాత ఇంకేముంది నువ్వు విశ్వాసం చూపించాల్సింది ఎప్పుడో తెలుసా నా డబ్బులు జోబులో ఉన్నప్పుడే తీసి చూపించిన చూపించిందర్థ నువ్వు ఇంకేం ఆడతావు అంటే నీకు విశ్వాసం ఉందా నా మీద లేదు ఇప్పుడు నమ్ముతాను నమ్మపోతే ఎవడారా ఇప్పుడు నమ్మకపోతే ఏమంటాను తీసి చూపించానుక ఇంకేంది అదేవిధంగా మనలో కొంతమంది బాగా యథో తెలివితేటలు ఉన్నవాళ్ళలాగా దేవుడిని చూపి అంటారు చూపిస్తే నువ్వు నమ్మేదేంట్రా నువ్వు నువ్వు నమ్మేదేంటే ఎవడన్నా నవ్వుతాడు చూపించకముందు నమ్మితే అది గొప్ప విషయం విశ్వాసం అనేది చూడక ఉండేది చూసిన తర్వాత ఉండేది కాదు ఇది నా సొంత కాదు ఇప్పుడు చూద్దాం ఇబ్రిల్ రాసిన పద పదకొండు అధ్యాయం మొదలు వచ్చినాం విశ్వాసం అని నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నుటకు రుజువునై ఉన్నది అదృశ్యం అంటే కంటికి కనబడింది కంటికి కనబడింది ఉన్నది అని నమ్మితే దాన్ని విశ్వాసం అంటారు అర్థమైందా కాబట్టి మనము దేవుణ్ణి చూడలేదు మనం చూసామా నేను చూడలేదు అయ్యగారు చూసి ఉంటారు పెద్దవాళ్ళు కొంతమంది నేను చూడలేదు కానీ నేను నమ్ముతాను అందుకే నా బొల్లవిరాయ్ అని ప్రసంగం చేస్తా ఎందుకంటే నాకు అంత విశ్వాసం ఉంది కాబట్టి ఆయన నన్ను కాపాడుతాడని నాకు విశ్వాసం నన్ను నడిపిస్తాడని నా విశ్వాసం కానీ నేను చూడలే నా కంటితో కానీ నేను నా మాటల్లో కానీ నా చేతల్లో కానీ నా స్వభావంలో కానీ దేవుణ్ణి నమ్ముతున్నా అని మీకు ఖచ్చితంగా తెలుస్తుందా లేదా బాస్ ఎందుకంటే అది నేను చూడాల కానీ నేను నమ్ముతున్నా ఇది మొదటి వచనం అలాంటి విశ్వాసాన్ని చూపించిన వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు అదే రెండో వచనం దానిని బట్టే పెద్దలు సాక్ష్యము పొందిరి అయితే విశ్వాసానికి ఒక్క విషయం మూలంగా తీసుకుందాం ప్రపంచం మొత్తంలో అతి ప్రాథమికమైంది అతి ప్రాముఖ్యమైంది ఏంటో చెప్తాను ఈ ప్రపంచం అంతా ఉంది కదా ఈ ప్రపంచం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే మనుషులు రెండు రకాలుగా ఆలోచిస్తారు ఒక రకమే ఉంటారు తెలుసా ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు తయారు చేశాడు ఇది ఒక రకం హైందవ మతమా ఇస్లాం మతమా క్రైస్తవ మతమా వదిరే దేవుడు సృష్టిస్తే దేవుడేడు కనబడతాడు కదా లేడు మరి ఎలా వచ్చిందిరా ఈ సృష్టి అలాగే వచ్చింది ఇది రెండో రకం ఈ రెండిట్లో ఎవరో ఒకళ్ళు సరైన విశ్వాసం చూపిస్తున్నారు ఎవరు చూపిస్తున్నారు ఎవరు చూపించట్లేదు అని అంటానికి రెండు మూడు ఉదాహరణ చూపిద్దాం నా షర్ట్ బాగుందా అర్థమైందా ఈ షర్ట్ ఎలా వచ్చిందో తెలుసా చెప్తాను మీకు ఎలా తెలుసా ఈ బట్ట కొన్న రెండు మీటర్ల ఇరవై ఐదు అంగుళ కొనేసా మా ఇంట్లో డబ్బా ఉంది ఆ డబ్బాలో బట్టేసి రెండు గంటలు ఊపితే షర్ట్ వస్తుంది నవ్వుతారండీ నిజం మీకు ఎవరికైనా షర్ట్ కావాలంటే అర్థమైందా రెండు మీటర్లు ఇరవై సెంటీమీటర్లు తెచ్చి ఆ డబ్బాలేసి లేచి రెండు గంటలు అబ్బాలు కాకపోతే ఆకుండా ఊపితే షర్ట్ వస్తుంది బయటకి అవును నమ్ముతాడు దాన్ని దేవుడు లేకుండా విషం వచ్చిందంటే కూడా అదే ఊపితే వచ్చిందని అది అది సాధ్యం కాదు ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని దేవుడు సృష్టించాడు అని అంటానికి ఒక్క విశ్వాసం చాలు ఏంటి ఆ విశ్వాసం దేవుడు అనేవాడు సృష్టించాడు అంటాను కానీ దేవుళ్ళు లేకుండానే ప్రపంచం వచ్చేసింది అంటానికి ఎన్ని రకాలైన విశ్వాసాలు కావాలి తెలుసా ఒకటి రే అసలు ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందిరా ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది అదే వచ్చేసింది ఇది మధుర విశ్వాసం రెండో విశ్వాసం ఏంటి తెలుసా ఎక్కడైనా లీటర్ పాలు తోడేస్తే ఐదు లీటర్ల పెరుగు వస్తుందా వస్తుందా ఏముండవు మా ఇంట్లో లీటర్ పాలు తోడేస్తే ఎనిమిది లీటర్ల పెరుగు వచ్చింది తెలుసా అంటే నేను ఎందుకంటున్నానంటే ఎన్ని లీటర్ల పాలు తోడేస్తే అన్ని లీటర్లే పెరుగు వస్తుంది అవునా కదా అంతే కదా ఇప్పుడు చిన్న పురుగుల ఇంత పెద్ద పురుగు వచ్చిందంటే ఎవడు నమ్ముతాడు పరిణామ సిద్ధాంతంలో రెండో విశ్వాసం అదే మూడోది మహా తెలివి కలిగిన జ్ఞానవంతుడైనటువంటి మానవుడు అంటాడే అది మూడో విశ్వాసం మూడు విశ్వాసాలు ఎక్కువ ఒక్క విశ్వాసం ఎక్కువ మూడే ఎక్కువ నీకు వచ్చిందా సార్ దేవుడు లేడు నమ్మేవాడు ఎక్కువ విశ్వాసం చూపించాలి దేవుడు ఉన్నాడని నమ్మేవాడు దేవుడు ఉన్నాడని ఒక్క నమ్మితే సరిపోద్ది అర్థమైందా వాళ్ళకే ఎక్కువ విశ్వాసం కావాలి మనకంటే ఒరే పిచ్చోడా మాకంటే ఎక్కువ విశ్వాసం నీకే కావాలి మా ఒక్క దేవుడు ఉంటే అన్నీ చూసుకుంటాడైనా నీకు ప్రతి స్థాయిలో నీకు లేదు విశ్వాసం అనేది అక్కడి నుంచి మొదలవుద్ది అక్కడి నుంచి దాన్ని అక్కడ మూడో వచనంలో రాశాడు చూడండి ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేది పదార్థం వచ్చే నిర్మించబడలేదని విశ్వాసము చేత గ్రహించుచున్నాము మనకు కనబడుతున్న ఈ ప్రపంచాన్ని దేవుడు తన మాటతో సృజించాడు అది మన విశ్వాసం మూడు వచనాల్లో విశ్వాసం అంటే అంటూ మీకు చెప్ప ఓకే ఇప్పటి నుంచి విశ్వాసం చూపించినటువంటి ఒక ముగ్గురును చూపిస్తా ఓకే నాలుగో వచనం విశ్వాసమును బట్టి హేబేలు కయ్యుని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించరు దేవుడిని అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతి సాక్ష్యం పొందాను అతడు మృతి నుంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు ఇప్పుడు మనకు తెలిసినట్లుగా ఏ కయ్యను ఉన్నాడు వీళ్ళిద్దరూ యొక్క దృక్పథం అని చూద్దాం ఏ బేలు ఏమన్నా నమ్మేవాడు అంటే నా దేవుడు చాలా మంచోడు నా దేవుడు చాలా శ్రేష్ఠుడు నా దేవుడు చాలా ఉన్నతమైనవాడు ఆయనకి ఏమన్నా ఇస్తే ఉన్నతమైంది ఇవ్వాలి అది ఆయన యొక్క ఉద్దేశం కయ్యనున్నాడే దేవుడి గురించి సరైనటువంటి విశ్వాసం లేదు అందుకే ఏదో మిగిలిపోయింది ఇవ్వకపోతే బాగదు కదా నీ చేద్దాం అనుకుంటున్నాడు వాళ్ళ యొక్క ఇవ్వటం విధానం ఉందే అది విశ్వాసాన్ని చూపిస్తుంది జాగ్రత్త వినండి ఇక్కడ కూర్చున్నటువంటి మీరు మీరందరూ కానుకలు వేస్తారు కదా అందరూ వేస్తారు కదా కానుకలేసే వాళ్ళందరికీ కూడా విశ్వాసం ఉంటుంది కానుకెందుకు వేస్తున్నావు అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఎవరన్నా అనుకుంటారని వేస్తున్నావా లేకపోతే దాంట్లో పది రూపాయలు వేస్తే నాలుగు రోజుల తర్వాత యాభై రూపాయలు వస్తుందని వేస్తా నీ విశ్వాసం మీద ఆధారపడింది దేవుని పట్ల నీకున్నటువంటి ఉద్దేశం మీద ఆధారపడింది దేవుడు ఇవ్వటం అనేది ఇష్టపడతాడు దాన్ని పరిచర్య అంటారు దాంట్లో అనుమానం లేదు అది పరిచర్య కానీ ఇచ్చేటప్పుడు దేవుడు ఇమ్మన్నాడు కాబట్టి ఇస్తాను అది ఉన్నతమైంది మీకు ఇవ్వటం అనేది విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది అని అంటానికి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తాను ఏంటని అంటే ఏలియా తెలుసు కదా ప్రవక్త ఏలియా ఏలియా కొన్ని దినాల దాకా ఒక చోట మోల్లో ఉన్నాడు కాకులు వచ్చి ఫుడ్ పెడతా ఉన్నాయి అంటే ఇక్కడ అయిపోయిన నువ్వు పద సారేపతి అనే ఊరు పద అన్నాడు అక్కడ ఒక విధవరాన్ని సిద్ధపరిచాను ఆవిడ నీ గురించి చూసుకుంటుంది అన్నాడు సారేపతి అవనే ప్రాంతం అంతా వర్షం లేక మూడు సంవత్సరాలు ఎండిపోయి తిండి తినటానికి లేదు ఒక ముస్సలు ఆవిడ వెళ్తా ఉంది మో అని పిలిచాడు ఏంటనంటే తినటానికి ఏమన్నా ఉందంటే అయ్యా కొంచెం గోధుమ పిండి ఉంది నాకు మా అబ్బాయి రెండు చపాతీలు చేసుకొని చివరిసారిగా తినేసి చచ్చిపోదాం అనుకున్నామయ్యా రెండే రెండు చపాతీలు వస్తాయి కొంచెం గోధుమ పిండి ఉంది అవునా అది నాకు ఇచ్చేయి అని అన్నాడు ఒకవేళ కనుక మీరుంటే ఓరి మొదట రష్టపడా నేను మొసలిదాన్ని చివరి చపాతీ అంటే నాకు ఇచ్చేమంటావేంద్ర నువ్వు అని పచ్చి బుద్ధులు తిట్టుండేవాళ్ళు అయితే ఇవిడేం చేసింది తెలుసా అవునా అయ్యా నీ మొహం చూస్తుంటే ప్రవక్తలాగా ఉంది ఈవిడేమైనా యూదురు అలా కాదు ఈవిడేమన్నా విశ్వాస కాదు అన్యురాలు పైగా ఆవిడ పేదరాలు అర్థమైందా పైగా విధవరాలు అసలు ఏ కోణాన్ని చూసుకున్నా కూడా ఆవిడ విలువలేదు అలాంటిది అవునా అయ్యా ఇదిగోయా చపాతి తీసేసుకో అని అన్నది అంటే ఆవిడ మనసులో దేవుడు ప్రేరేపణ కలిగించాడు ఇచ్చాడు ఇచ్చాయి అంటే ఇచ్చేసాడు అంతే ఆ విధంగా ఇవ్వటం బట్టి చాలా సంవత్సరాల వరకు ఆవిడ దగ్గర ఉన్న పిండి కానీ నూనె కానీ తరిగిపోలే అది విశ్వాసం అంటే ఏబేలు అలాంటి విశ్వాసాన్ని చూపించాడు ఇవ్వటం అనేది పరిచర్య విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది మనం అనుకుంటుంది తెలుసా చందా ఇవ్వటం కానుకలేయటం అనేది మామూలు విషయం అనుకుంటారు అది కూడా విశ్వాసం మీద ఆధారపడడం విశ్వాసాన్ని చూపిస్తుంది అది ఎవరికి దేవుడికి చూపిస్తుంది రెండో వ్యక్తి ఎవరు చూద్దాం ఐదో విషయం విశ్వాసమును బట్టి హాను మరణము చూడకునున్నట్లు కొనిపోబడినం అతడు కొనిపోబడక మునిపే దేవునికి ఇష్టుడై ఉండి ఉండెనని సాక్ష్యం పొందిను కాగా దేవుడు తన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు ఇతని గురించి చెప్తాను హానోక్ కని ఆయనకి అరవై ఐదేళ్ళు వచ్చినప్పుడు ఒక కొడుకు పుట్టాడు ఒక కొడుకు ఆ కొడుకు పుట్టడానికి కొన్ని నెలల ముందు దేవుడు కనబడ్డాడు హానోకి హానోకు నీకు కొడుకుని ఇస్తా అన్నాడు చాలా మంచి ప్రభా అన్నాడు అయితే ఆడుకో పేరు పెట్టాలి ఏం పేరు పెట్టమంటో ప్రభా అన్నాడు నీ పేరు పెట్టమంటే అవసరం లేదు నేను పేరు చెప్తాను అది పెట్టు అన్నాడు ఏంటి ప్రభా అన్నాడు అన్నాడు దేవుడు చెప్పాడు ఈ పేరు పెట్టాను ఏంటి ప్రభా మళ్ళీ చెప్పాడు దేవుడు అదేం పేరు బ్రహ్మ అదే పెట్టు అని ఉన్నాడు ఏం పేరు తెలుసా ఆడు చచ్చిపోతే లోకం పోద్ది అదేం పేరు ప్రభా ఆడు చచ్చిపోతే లోకం పోద్ది అంతే అదేం పేరు ప్రభా అద్దే పేరే ఆడి చచ్చిపోతే లోకం పోద్ది దాన్నే మెతుశల అంటాడు ఆయన తర్వాత లోకం అంతమైపోద్ది ఇక ఈ మెతుశల పుట్టాడు కదా పుట్టిన తర్వాత హానోకు ఎంత జాగ్రత్తగా పెంచి ఉంటాడు తెలుసా ఈడు కొంచెం ఎక్కువ తగ్గుతున్నాడు కదా రే జాతర బాబు నువ్వు పోతే మేము పోతాం అర్థమైందా కొంచెం టాయిలెట్కి మూడు నాలుగు సార్లు ఎక్కువ సార్లు అరే ఏమైందిరా బాబు నీకు నువ్వు పోతే మేము పోతాం అన్నం తినబుద్దవట్లేదు అరే రే నువ్వు పోతే మేము పోతాం వాంతైతే జర నువ్వు పోతే మేము పోతాం ఎంత టెన్షను అంటే అనుక్షణం అర్థమైందా తన కొడుకును చూసుకుంటూ కొడుకు చచ్చిపోతే నేను చచ్చిపోతా కొడుకు చచ్చిపోతే లోకం అంతమైపోద్ది అనేటువంటి భయముతో భక్తిగా జీవించేశాడు మూడు వందల సంవత్సరాలు అంత భక్తిగా జీవించాడంటే దేవుడు రే నువ్వు సూపర్ విశ్వాసాన్ని చూపించావు కానీ చావకుండా పరలోకంలోకి వచ్చాయని తీసుకెళ్ళిపోయాడు అది హానుక్ ఆయన కూడా విశ్వాసాన్ని చూపించాడు ఇద్దరు గురించి చెప్పిన తర్వాత అసలు దేవుడికి ఇష్టమైంది ఏంటి దేవుడు కానుకలు అంటే ఇష్టమా దేవుడికి మనం మందిరం రావటం ఇష్టమా దేవుడికి మనం పాటలు పాడటం ఇష్టమా దేవుడికి నాకులాగా ప్రసంగాలు చేయటం ఇష్టమా దేవుడికి ఇష్టమైంది ఏంటో ఆరో వచనంలో చెప్తున్నాడు చూడండి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం నువ్వు ఎన్ని కార్యకలాపాలైనా చేయొచ్చు కార్యాలు దేవుణ్ణి ఇష్టపరచలేవు దేవుణ్ణి ఇష్టపరిచేది హృదయం దేవుడికి డబ్బులతో సమస్య కాదు సృష్టించగలడు భోజనంతో సమస్య కాదు సృష్టించగలడు పనులతో సమస్య కాదు సృష్టించగలడు కానీ ఆయన సృష్టించలేని ఒకే ఒకటి అదేంటి తెలుసా నువ్వు ఆయన పట్ల చూపించేటువంటి విశ్వాసం అది నువ్వు సృష్టించాలి ఆ విశ్వాసాన్ని నువ్వు చూపిస్తే సభాష్ నువ్వు నాకు నచ్చావు అని అంటాడు దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెదుకు వారికి ఫలము జై దయచేవాడని నమ్మవలను కదా సరే ఇప్పుడు మూడో వ్యక్తి చూద్దాం విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడాయి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసాడు నూట ఇరవై సంవత్సరాలు వర్షమంటే ఏంటో తెలియనటువంటి ప్రాంతంలో జడారి ప్రాంతంలో పడవను తయారు చేశాడు ఆయన నువ్వుతాడు ఆవాడైనా రే ఇక్కడ పడవ తయారు చేయటం అంటరాన్ని దేవుడు వర్షం వస్తుంది అన్నాడు వర్షమా అది ఎలా ఉంటుంది జీవితంలో వాళ్ళు వర్షం చూడల జీవితంలో వర్షం చూడనటువంటి ఆ ప్రదేశంలో పడవ తయారు చేసి నూట ఇరవై సంవత్సరాలు ప్రజల జాత తిట్టించుకొని పట్టించుకోకుండా ఉన్నాడని దేవుడు ఆయన్ని ఆయన కుటుంబాన్ని రక్షించాడు అది విశ్వాసం ఇప్పుడు మనం ముగ్గురు గురించి చదివాం జాగ్రత్తగా మీరు నిద్రపోకుండా జవాబులు చెప్పాలి ముగ్గురు గురించి ఎవరెవరు మొదటి ఎవరు హేబెల్ రెండోది ఎవరో హానోక్ మూడోది ఎవరు నోవా వెరీ గుడ్ హేబేల్ గురించి హిబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి హేబెల్ గురించి ఎన్ని వచనాలు చదివాం ఒకటి ఓకే హానోక్ గురించి ఒకటి నోవా గురించి ఒకటి ఇప్పుడు ఎంతో వచ్చినం చూడండి అబ్రహాము పిలువబడినప్పుడు ఎంతో వచనంలో ఎవరి గురించి ఉంది అబ్రహాం గురించి ఎందో వచనం నుంచి ఎన్నో వచనం దాకా ఉంటుంది తెలుసా పన్నెండు దాకా మనము విశ్వాసము అనే పాఠశాలలో జారితే చాలామంది టీచర్లు ఉంటారు దాంట్లో ఎవరో తెలుసా టీచర్లు ప్రవక్తలు టీచర్లు యాజకులు టీచర్లు ఈ ఎబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో ఉన్న వాళ్ళు టీచర్ వీళ్ళందరూ టీచర్లు యేసు యొక్క శిష్యులు టీచర్ వీళ్ళందరూ టీచర్లు ఈ టీచర్లందరికీ లెక్చరర్లందరికీ ఒకడు ఉండాలి ఎవడాడు ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ ఆయన ఎవరు తెలుసా ఆయన అబ్రహం దేవుడు అబ్రహానికి ఇచ్చిన బిరుదేంటి చెప్పండి నాకు హెడ్ మాస్టర్ నువ్వు హెడ్ మాస్టర్ రా అని దేవుడు పెట్టాడు మనుషులుగా అది పెట్టింది ఏమండి ఈయన బాగా ఎక్కువ చూపించాడు విశ్వాసం ఈయన పెట్టి అని ఆ ఎవడ దేవుడు పెట్టాడు రే నువ్వు హెడ్ మాస్టరే విశ్వాసులకు తండ్రి అబ్రహం కాబట్టి విశ్వాసం అంటే ఎలా ఉండాలి విశ్వాసంలో ఎదగటం అంటే ఏంటి విశ్వాసంలో ఎదిగితే వచ్చేదేంటి ఇవన్నీ మనకు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా అబ్రహాం జీవితాన్ని నుంచి వస్తాయి అందుకనే ఐదు వచనాలు ఇచ్చారు అబ్రహాం జీవితం గురించి మనకి ఆది కాండాలో ఉంటుంది అబ్రహాం జీవితం గురించి పదమూడు అధ్యాయాలు ఉన్నాయి పదమూడు అధ్యాయాల్లో ఉన్న విషయాన్ని ఐదు వచనాల్లో రాశాడు ఈయన ఈ ఐదు వచనాలు చదివితే పదమూడు అధ్యాయాల్లో విశ్వాసం అనేది ఎలా చూపించాడో దీంట్లో కనబడిపోద్ది అది ఇప్పుడు మనం నేర్చుకున్నాం ఈ ఐదు వచనాల్లో విశ్వాసంలో ఆరు మెట్లు మెట్లు అంటే ఇప్పుడు స్కూల్లో చేరా ఒకటో క్లాసు సంవత్సరం తర్వాత ఏ క్లాస్కి వెళ్తాం రెండు ఇంకో సంవత్సరం తర్వాత ఎదుగుతూ ఉంటాం కదా అదేవిధంగా విశ్వాస పాఠశాలలో చేరడానికి మొదటి పాఠం చేరిన తర్వాత కొంతకాలానికి రెండో పాఠం ఆ తర్వాత మూడో పాఠం ఆ తర్వాత నాలుగు ఆ తర్వాత ఐదు ఆ తర్వాత ఆరు ఈ ఆరు మెట్లు అయితే ఈరోజు మనం చేసేది ఏంటంటే అబ్రహాము జీవితంలో యారు మెట్లు అంటూ చెప్తాను ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అసలు నేను ఇంతకీ ఈ బడిలో చేరానా లేదా ఇది నేర్చుకోవాలి మొదటి చేరితే ఒకటో క్లాస్లో ఉన్నానా రెండో క్లాస్లో ఉన్నానా అది తెలుసుకోవాలి అర్థమైందా సార్ ఈ చెట్టు ఒరిజినలా డూప్లికేటా ఒరిజినల్నా ఒరిజినల్కి డూప్లికేట్కి దాడి చెప్పండి కా డూప్లికేట్ ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఉంటుంది ఒరిజినల్ ఉండదు ఇంకో విషయం పడరా డూప్లికేట్లో ఎండు ఆకులు ఉంటాయా ఉండ ఒరిజినల్ ఉంటాయి ఎప్పుడు ఆలోచించలేదు ఒరిజినల్లో ఎండు ఆకులు ఉంటాయి ఒరిజినల్లో ఇరిపి పడేయాల్సినటువంటి కొమ్మలు ఉంటాయి డూప్లికేట్లో ఉండవు ఎప్పుడు అది అలాగే ఉంటుంది జీవం లేదు కాబట్టి జీవమన్న దాంట్లో తీర్చి పడేయాల్సినవి ఉంటాయి జీవమన్న దాంట్లో ఎదిగేది ఉంటుంది ఎదిగేటప్పుడు కొన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది అది ఉంటుంది విశ్వాసంలో మామూలు విషయం ఇదే మామూలు విషయం చిన్న విషయం దీని నుంచి నేర్చుకోండి ప్లాస్టిక్ చెట్టులో ఎండు మొక్కలు ఉండో ప్లాస్టిక్ చెట్టులో ఎండు ఆకులు ఉండో ప్లాస్టిక్ చెట్టులో ఎర్రకొట్టి పడాల్సినవి ఉండో ఒకవేళ ప్లాస్టిక్ చెట్లో ఒకవేళ ఇలాంటి ఎండు కొమ్మ పెడితే దాన్ని ఎర్ర కొడితే రే ఎంత సరే దాన్ని అది ఉండాలిరా బాబు అంటారు కానీ అదే ఒరిజినల్ చెట్లో ఎండాకుని ఎరక్కొట్టాను కా ఇరగొట్టావా పోలే మంచి పని నీకు అర్థమైందా నువ్వు ప్లాస్టిక్కా ఒరిజినల్లా ఆలోచించు మన వాళ్ళు చాలామంది ఆ టైప్ అర్థమైందా విశ్వాసము జీవము కలిగింది విశ్వాసము ఎదిగేది సార్ నేను ఎదగట్లేదు సార్ నాలో ఎండు లేదు సార్ నాలో చేడలేదు సార్ నాలో ఆకులు ఎండుపాట్లేదు సార్ నాలో కొమ్మలు ఎండు అంటే అరే నువ్వు ఒరిజినల్ కాదరు బాబు అంటావు అది విషయం ఒరిజినల్ ఎప్పుడు ఎదిగేది ఇప్పుడు మనం చూద్దాం ఎనిమిదో వచ్చిన అబ్రహాము పిలవబడినప్పుడు ఏంటదే పిలవడం అంటే ఏంటి బాబు అబ్రహాము అని పిలిచాడు దేవుడు అంటే అబ్రహాంకి ఏం వినబడింది స్వరం విశ్వాసం ఎక్కడ ఆరంభమైంది దేవుడు స్వరం వినబడుతుంటాం వినుట వలన విశ్వాసము కలుగును అది చెప్తాను నీ విశ్వాసము ఎప్పుడు నీ విశ్వాసంలో ఎప్పుడు ఎదగడం మొదలు పెడతావో తెలుసా దేవుని స్వరాన్ని వింటే నీ విశ్వాసంలో ఎప్పుడు అధిక స్థాయిలోకి వెళ్తావో తెలుసా దేవుని స్వరాన్ని వింటే ఊరకండి సార్ బాబు మాకు ఎప్పుడు దేవుడు స్వరం వినబడలా అబ్రహం అంటే చాలా గొప్పోడు ఆయనతో దేవుడు మాట్లాడేశాడు మా మోషే గారితో కూడా మాట్లాడినట్టున్నాడు కానీ మాతో ఎప్పుడు మాట్లాడలేదు ఇది మీరు అనే మాట అయితే నేను ఒక మాట చెప్పండ్రా నాతో కూడా దేవుడు ఎప్పుడు మాట్లాడాలా అరే బాబు ఎడ్వాడు అని ఎప్పుడు మాట్లాడలేదని కానీ నేను స్పష్టంగా చెప్పగలను దేవుడు నాతో మాట్లాడాడని కానీ మీకు ఒక మాట చెప్పండరా అబ్రహాం కంటే మనం చాలా గొప్పవాళ్ళు అబ్రహాము కంటే ఎక్కువ ఆధిక్యత కలిగిన వాళ్ళు గొప్పవాళ్ళు అంటే ఆ విధంగా కాదు ఆధిక్యత కలిగిన వాళ్ళు ఎలాగో చెప్పండి అబ్రహాంకి దేవుడు మొట్టమొదటిగా మాట్లాడింది ఎప్పుడంటే డెబ్బై ఐదేళ్ళు అప్పుడు అబ్రహాం చచ్చిపోయింది నూట డెబ్బై ఒకవేళ మనం చచ్చిపోయి పరలోకంలోకి వెళ్ళినప్పుడు అబ్రహం గారు కనబడ్డాను అనుకో సార్ మీ పేరేంటి నా పేరు అబ్రహం అదే సార్ మళ్ళీ కలిసారు సార్ సార్ మరి మీకు డెబ్బై ఐదు ఏటా ఏ దేవుడు మొదట కనబడ్డాడు కదా అవునా కనబడ్డాడు కనబడతాం అంటే మాట వినబడింది సార్ మరి మీరు నూట డెబ్బై ఏళ్ళప్పుడు చచ్చిపోయారు కదా సార్ ఈ తొంభై ఐదు దేవుడు మీతో ఎన్నిసార్లు మాట్లాడాడు సార్ అని అంటే ఎన్నిసార్లు ఏముందండి ఓ పది ఓ పాతి సార్లు ఉంటాడు అంతేనా అంతే సార్ దేవుడు ఇప్పుడు మాడితే రెండు మూడు సంవత్సరాల తర్వాత మాట్లాడేవాడు అంతే రోజు మాట్లాడు మాతో మాట్లాడు మీకు ఉదాహరణ చెప్పంటాడా ఇప్పుడు నా భార్యతో నాతో ఒకసారి మాట దానికి వచ్చాడు దేవుడు మరే మమ్మరే దగ్గరికి వచ్చినప్పుడు నా భార్యతో ఏమన్నాడు నాతో ఏమన్నాడు అమ్మ వచ్చే సంవత్సరం ఈ పాటికి నేను వస్తాను మళ్ళీ అప్పుడు నువ్వు గర్భవతి ఉంటాడు అంటే అప్పుడు దాకా మధ్యలో వచ్చాడా రాలా ఇప్పుడు వస్తే మళ్ళీ సంవత్సరం తర్వాత వచ్చాడు నా దగ్గరికి రోజు వచ్చేస్తాడు అనుకున్నావా రాలా కొన్నిసార్లు అయితే ఐదు ఆరు ఏళ్ళ తర్వాత వచ్చేవాడైనా మరి ఎలా ఎదిగారు సార్ మరి అదే మరే ఓ మాట అంటే దాన్ని పట్టుకుని ఉండేవాళ్ళం మేము అది పరిస్థితి ఒకవేళ అబ్రహం లాంటి బతుకు మనకు అనుకోండి ఎలాగో తెలుసా సంవత్సరానికి ఒకసారి చర్చికి రండి అన్నారు అనుకో మన బతుకు ఎలా ఉండేదో వారానికోసారి రమ్మంటేనే ఇలా ఉంటుంది వారానికి ఒకసారి పైగా మధ్యలో మధ్య కూడికలు తర్వాత గృహ కూడికలు ఆ కూడికలు ఈ కూడికలు అన్ని కూడికలు పోను ఇన్ని జరుగుతున్నా పైగా టీవీలో వర్తమానం అందులో వర్తమానం ఇందు అన్ని వర్తమానాలు వినంగా మన బతుకు ఎలా ఉందంటే అలా కాకుండా అబ్రహాము టైపులో సంవత్సరానికి ఒకసారి దేవుడు రెండు మాటలు చెప్పి వెళ్ళిపోతాడు అంటే మన బతికే ఎలా ఉంటాయి చెప్పండి విశ్వాసం అని అంటే మాట చెప్తే మాట మీద నెక్కచకు ఉండిపోవాలి అర్థమైందా అయితే దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత ఏం తెలుసా అప్పట్లో అబ్రహాముతో కానీ వీళ్ళు ఎవరితో అయినా సరే అప్పుడప్పుడు మాట్లాడేవాళ్ళు కానీ ఇప్పుడు మనకు అలా కాదు ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడటానికి అవకాశం ఉంది ఎలాగా చెప్పన్నాం వాక్యం హిబ్రిల్ రాసిన పత్రిక మొదటి అజాం మొదటి వచ్చిన చూస్తే ఆ ఆయా కాలముల్లో ఆయా విధాలుగా దేవుడు తన పితరులతో మాట్లాడాడు మన పితరులతో కానీ ఇప్పుడు మనతో ఆయన తన కుమారుని ఎంత మాట్లాడుతున్నాడు తన కుమారుడు వాక్యం వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అయితే సార్ నేను రోజు వాక్యం విన్నాను సార్ టీవీలో వింట వాక్యం రేడియోలో వింటున్నాను వాక్యం ఇలాంటి మీటింగులకు వచ్చినప్పుడు వింటున్నాను అది వినుడు వినుడు కాదు వినుడు అంటే ఏంటో చెప్తాను నేను అర్థమైందా ఆ మధ్యకాలంలో నవంబర్ డిసెంబర్ నెలల్లో అర్థమైందా ఈ వెయ్యి రూపాయలు ఐదు వందలు బ్యాన్ చేశారు కదా చేసిన టైంలో నేను బొంబాయి పట్టణంలో నా మిత్రుడి దగ్గరకు ఒక దగ్గరికి వెళ్ళా బ్యాంక్ ఆఫ్ బరోడాలో పనిచేసేవాడు కాకినాడ అని ఆయన కానీ అక్కడ పనిచేస్తున్నాడు అదే ఆయన రమ్మంటే ఆయన బ్యాంక్ వెళ్ళా బ్యాంక్ వెళ్తే ఆయన ఎక్కడున్నారండి అంటే లోన్ ఉన్నారండి ప్రసన్న కుమార్ ఆయన పేరు లోన్ ఉన్నారండి అంటే లోన్ తీసుకెళ్ళారు ఒక ఆయన పోలీస్ ఆయన తీసుకెళ్ళాడు అని ఆయన పం రమ్మన్నట్టున్నాడు తీసుకెళ్ళాడు తీసుకెళ్ళిన తర్వాత గవ తెలిపేసే అన్నాడు తలిపేసేసాం ఏసీ రూమ్లే చల్లగానే ఉంది ఇంత పెద్ద గది ఆ గదిలో బళ్ళ మీద బళ్ళ కింద కుర్చీ కింద అటు ఇటు అన్ని వెయ్యి రూపాయలు ఎంతెత్తు దొంతరు ఉంది ఆ డబ్బులన్నీ చూపిస్తామంటే నాకేమన్నా అర్థం కాక చూస్తామంటే అన్న ఫోటో తీయకూడదు అన్నాడు సరలే తీయలే అన్న అయితే నేను అన్నాను సార్ ఈ డబ్బులన్నీ ఎంత ఉంటాయి అన్న ముప్పై మూడు కోట్లు అని అన్నాడు ముప్పై మూడు కోట్లు చుట్టూ ఉన్నాయి అయితే ఆయన లేదా నేను ఒక అరగంట ఉన్నాను వెయ్యి నోట్లు లెక్కేస్తున్నాడు రబ్బర్ బ్యాండ్ వేస్తున్నాడు ఇలా కాల్తో తోస్తున్నాడు మళ్ళీ వెయ్యి లెక్కేస్తాడు ఇలా కాల్తో తోస్తున్నాడు దూరం వెళ్ళడానికి అర్థమైందా ఇది ఆయన చేసే పని అప్పుడప్పుడు ప్రింటింగ్ ప్రెస్లో వంద వంద కట్ల ప్యాంప్లెట్లు ఇసేస్తారే అలా ఇసురుతున్నాడు ఏది వెయ్యి రూపాయ నోట్లు అదే ఆయన చేసిన పని సార్ ఈ డబ్బులు చూస్తే మీకు ఎలా ఏమన్నా కాగితాలు అంతే అన్నాడు ముప్పై మూడు కోట్లు నాకు పెద్ద విలువ లేదు అయితే నేను తెలుసా సార్ మీకు జీతం ఎంత వస్తుంది సార్ అన్న డెబ్బై వేలు ఎప్పుడొస్తుందన్న నెలాక మరి మీకు డెబ్బై వేలు ఇచ్చినప్పుడు ఈసిరేస్తాను అమ్మో ఆ ఎసరా డెబ్బై వేలు జాగ్రత్త పెట్టుకుంటా ఒకటికి పది సార్లు లెక్కేస్తా దాంట్లోంచి ఒక్క కాగితం తీసుకున్నా కూడా కింద మీద ఆలోచిస్తా ఏ అంటే ఆ డెబ్బై వేలు నాయి ఈ ముప్పై మూడు కోట్లు ఎవడే బ్యాంకి నువ్వు వాక్యం వినేటప్పుడు ఇది నాది అని తీసుకున్నప్పుడే అనుభవిస్తావు నాది లేదా విలువ లేదు అర్థమైందా మీకు ఒక మాట చెప్తాను యథార్థంగా చెప్తాను గంటసేపు మీరు వాక్యం వింటే గంటలో ఒకవేళ నేను నిమిషానికి అరవై మాటలు చెప్పన ఆరు వేల మాటలు మీతో మాట్లా మూడు వేల ఆరు వందల మాటలు మాట్లాడాను అనుకోండి మీతో అందుట్లో మీ హృదయానికి తాకే మాటలు మహా అయితే ఆరేడు ఉంటాయి అంతకంటే ఎక్కువ ఉండు ఉండలేవు కూడా ఆరేడు మాటలు కానీ నేనే ఉంటాను తెలుసా ఆ ఆరేడు మాటలు మన హృదయానికి తాకినప్పుడు ఆ మాటలను బట్టి మన జీవితాన్ని కనుక మార్చుకోగలిగితే దాన్ని విశ్వాసం అంటారు మనం చేసే తప్పు ఒకవేళ ప్రసంగికుడు చెప్తే మనం ఆలోచించే విషయాన్ని ప్రసంగికుడు ప్రస్తావిస్తే మనం ఎదుర్కొనేటువంటి సమస్యని ప్రసంగికుడు ప్రస్తావిస్తే ఖచ్చితంగా మనకు తాకుద్దా లేదా తాకుద్ది రే ఈయనెలా చెప్తున్నాడు సార్ జాగ్రత్తగా వింటాం ఆ తర్వాత నాలుగైదు మాటలు నీ గుండెకి తాకుతాయి నీ బుర్రకు తాకుతాయి అదే దేవుడి నీతో మాట్లాడేది ఒకవేళ ఒక అధ్యాయం చదివితే అధ్యాయం అంతా బుర్రకెక్కదు మనలో చాలా మంది పొద్దున్న ఏడు గంటలకు బైబుల్ చదువుతారు పది గంటలకి నాలుగు గంట కనబడి అమ్మ బైబిల్ చదువు చదువుకున్నా సార్ చదువుకున్నాం ఏం చదివా అదే సార్ అదే అదే ఫిలిప్పీలా గలతీలా అదే మొదటి అధ్యాయమా నాలుగో అధ్యాయం అది ఏది పొద్దున్న ఏడు నుంచి పది లోపల ఏం చదివాడ తెలియదు మనకి అంటే నేను తప్పు పట్టట్లా ఎక్కదో ఒకటి రెండు మాటలు ఎక్కుతాయి దాంతో పని చేసుకో చాలది అది చాలు వినుట వలన విశ్వాసం కలుగుద్ది దీన్నే గ్రీకు భాషలో ఒకటి అంటారు రేమా రేమ అంటే తెలుసా చదివిందల్లా నాది కాదు వినిందల్లా నాది కాదు నా గుండెకు తాకింది నాది నా హృదయానికి తాకింది నాది అది నాది దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి మొదటిది విశ్వాసపు మొదటి మెట్టేంటి తెలుసా వినటం చెప్పండి నాకు నాకడ ఏంటదే సో మీరు వింటన్నారా దేవుని మాటలు వినకపోతే విశ్వాసం లేదు వినకపోతే విశ్వాసంలో ఎదగరు ఇది మొదటిది మళ్ళీ చూద్దాం అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోపడకపోతే విన్నట్ల చిన్న మాట చెప్తాం సార్ కొంచెం మంచి నేను సార్ ఏమండ కనబడింది అంటారా చెప్పండి నాకు అబద్ధం ఆడొద్దండి దాన్ని విన వినబడింది అంటారా వినబడట్లేదు నీకు మంచినీళ్ళియా సార్ మంచి నీళ్ళు మంచినీళ్ళి సార్ అది అంటే మామూలుగా సరదాగా సరదాగా చెప్తున్నా ఒక ఒకటి అడిగినప్పుడు అవతల నుంచి స్పందన రాకపోతే మొన్న వచ్చే నెక్స్ట్ డైలాగ్ అని తెసా వినబడలేదు నీకు చూడా అర్థం కావట్లేదా అంటే మనం ఆ మాట ఎప్పుడు ఉపయోగించామో తెలుసా ఆయన బాటిల్ తీసుకొని నా దగ్గరికి వస్తే లోబడితే విన్నట్లు లోబడకపోతే వినలేదు విశ్వాసానికి రెండో మెట్టు లోబడటం లోబడకపోతే విశ్వాసం లేదు విన్నదానికి అర్థం లేదు చెవులు కలిగిన వాడు గాక నేను ఆయన ఎందుకు కన్ఫ్యూజన్లో పెట్టాను తెలుసా ఒకవేళ ఇక్కడ నీళ్లు లేకపోతే ఆయన అలా టెన్షన్ పడి ఉండేవాడు కాదు నాకు తెలుసు ఆయన లెగవడని ఎందుకంటే ఇక్కడ నీళ్ళు ఉన్నాక ఎందుకు నీళ్ళు అడుగుతున్నాడు ఆయన ఆయన మైండ్లో వచ్చిన క్వశ్చన్ ఇవన్న పెచ్చాడా నీళ్ళవడే కదా ఇప్పుడే మొత్తం తీసాడు తాగాడు మళ్ళీ నన్ను నీళ్ళు అడుతాడేంటి నాకు అలా లెగవాడని తెలిసి ఆయన అడిగా పైగా ఆయన ఎందుకు అడిగాను తెలుసా ఆయన చేతి కింద బాటిల్ ఉంది నేను ఒక్క చూపుతో అన్ని విషయాలు గమనించాను మిమ్మల్ని అందుకే ఆయన అడిగా ఆయన లేవడం నాకు ఖచ్చితంగా తెలుసు మీకు కరెక్ట్గా తెలియడానికని చెప్పా విశ్వాసం ఉన్నది అని ఎప్పుడు అంటామంటే విశ్వాసానికి అనుగుణంగా ప్రవర్తిస్తే దేవుడు మనల్ని కూడా అదే అంటున్నాడు నీకు విశ్వాసం ఉందా ఏది ఉంటే పనులు చూపించు క్రియలు లేని విశ్వాసం మృతం అబ్రహాంని నీ ఇల్లు వదిలేసిరా అని అంటే పెచ్చ పెచ్చ ప్రశ్నలు అడగల ఎక్కడికే ఎంతూరం ఎలా వెళ్ళాలి ఎల్లు అనంటే ఎటువ అదొకటే అడిగా ఇడువో అంతే వెళ్ళిపోయాడు బస్ అలా ఎంతకాలం నడిచాడు తెలుసా పాతికేళ్ళు పాతికేళ్ళు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా వెళ్ళిపోయాడు విధేయత అనంటే ఎదురు చెప్పకుండా వెళ్ళేది దానికి వివరణ అడగకుండా వెళ్ళేది అది విశ్వాసం చూడండి మళ్ళీ చూద్దాం అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశంలో బయలు వెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళను ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన తెలీదు వెళ్ళిపోయాడు గుర్తుపెట్టుకోండి విశ్వాసులు ఎప్పుడు వివరణ అడగరు విశ్వాసులు ఎప్పుడు వాగ్దానాన్ని అడుగుతారు వాగ్దానానికి వివరణకి తేడా చెప్తాను ఏంటి తెలుసా రోడ్ సెంటర్ దగ్గర దిగానండి అర్థం అర్థందా ఆ మెయిన్ రోడ్ మీద దిగ దిగిన తర్వాత నుంచో నన్న ఒక ఆయన కనబడ్డాడు బాబు అన్న ఏంట సార్ మొక్కాములలో పాస్టర్ మోజస్ గారు ఉంటా తెలుసు తెలుసు మీరు ఏం చేస్తారంటే ఈ తిన్నగలండి ఆడ చాటి చెట్టు ఉంటుంది లెఫ్ట్కి తిరగండి కొబ్బరి చెట్టు ఉంటుంది రైట్కి తిరగండి పంప్ ఉంటుంది లెఫ్టే తిరగండి ఏంటి మళ్ళీ మళ్ళీ చెప్పండి ఎన్నిసార్లు అడుగుతాను ఎందుకంటే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ఆ తర్వాత మనకు అనుమానం ఈ కొబ్బరి చెట్టు అన్నాడు ముందు తాడి చెట్టు అన్నాడా ఈ లెఫ్ట్ ఇద్దరమన్నాడా రైట్ ఎదురమన్నాడా ఇది దారి చెప్పేవాడిది అయితే అలాంటి పరిస్థితుల్లో ఇంకొకడు ఎవరిల్లండి మోస్ గారు ఇల్ల రండి పద అన్నాడు అనుకో తర్వాత నోరు తెరుస్తావా నోరు తెరుస్తావా తరో మొదటి వాణ్ణి వివరణ అడిగావు రెండో వాణ్ణి చేపట్టుకొని వెళ్ళిపోయావు అబ్రహాము దేవుడితో చేపట్టుకొని వెళ్ళిపోయాడు ఎక్కడికి ఎవరి దగ్గరికి ఎంత దూరం ఏ వాడగల వాగ్దానానికి వివరణకి అది విశ్వాసాలు వాగ్దానాల మీద బతుకుతారు కానీ వివరణ మీద బతకరు వివరణ కావాల్సింది శాస్త్రానికి వాగ్దానం కావాల్సింది విశ్వాసికి నువ్వు విశ్వాసివైతే ఇది ఎలా ఇది ఎప్పుడు జరుగుద్ది ఇది ఎలా అడగో బాస్ వెళ్ళిపోతానే ఉంటావు దేవుడే ఉంటాడు తెలుసా నిన్ను పంపుతా అండో మనం కలిసిపోదాం అంటాడు ఆయన అది పరిస్థితి మనం కలిసిపోదాం ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో నేను ఉంటాను నేను ఉంటాను ఐ ఆమ్ యూ నేను నీతో ఉంటాను అది దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యంతో నడుచుకుంటూ వెళ్ళిపోతావే అది విశ్వాసం ఆడికి వెళ్ళిన తర్వాత ఏమవుద్దు అడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో వెళ్ళిన తర్వాత పరిస్థితి అయి నీకు అనవసరం అది విశ్వాసం అబ్రహాం అలా వెళ్ళాడు మీ జీవితంలో భవిష్యత్తు గురించి అనుమానాలు ఉన్నాయా దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఇది ఎలా జరుగుద్ది అనే ప్రశ్న ఉన్నదా తీసుపడాయి మనకు వివరణ అనవసరం విశ్వాసం చాలు దేవుడు దాన్ని నడిపిస్తానన్నాడు అంతే ఎలా చేస్తాడో నాకు తెలియదు మొదటిది వినటం రెండోది వెళ్ళటం కాదు విధేయత చూపించడం తర్వాత చూద్దాం తొమ్మిదో వచ్చిన విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్తు దేశములో పరవాసులైరి దీన్ని మీకు అర్థం అవడానికి ఒక వివరణ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ వచ్చిన చదివిస్తా అప్పుడు మీకు అర్థం అవుద్ది పదివేల రూపాయల జీతం సంపాదిస్తున్నాడు అండి గారు అర్థమైందా గెడ్డ ఉన్న అయ్యగారు మీ పేరెంట్ సార్ డేవిడ్ రాజు డేవిడ్ రాజు గారు ఒక ఉద్యోగం చేస్తున్నాడు ఆయన పదివేల రూపాయల జీతం నాలు అంటాడు ఎంత సార్ మీ జీతం అంటే పదివేలు ఎలాగ గడుస్తుంది అంటే కొంచెం కష్టం అవుతుంది సార్ పిల్లలు భార్య ఎంత కొంచెం కష్టం అవుతుంది పదివేలతో అలాగ గడిచిపోతుంది అండి అని అంటే అవునా మరి నీకో మంచి ఉద్యోగం చూపిస్తాను వస్తావా తప్పకుండా సార్ తర్వాత నెక్స్ట్ ఆయన అడిగే ప్రశ్న ఏంటి మంచి ఉద్యోగం అంటే ఎంత జీతం అని అడుగుతారు అంతే కదా మంచి ఉద్యోగం వెయ్యి రూపాయల జీతం వస్తావా వినబడిందా లేదే మీకు మంచి ఉద్యోగం జీతం ఎంత ఇప్పుడు ఆల్రెడీ ఎంత వస్తుంది పదివేలు వచ్చేవాడికి వెయ్యి రూపాయల జీతం అంటే ఎవడన్నా వస్తాడండి ఎవ్వడు రాడు ఎవడు రాడు లోకరీత్యా ఎక్కువ రావాలి లోకరీత్యా అధికంగా కనబడాలి కానీ జాగ్రత్త వినండి దేవుని దృక్పథంలో కొన్నిసార్లు తక్కువ జీతం తీసుకోవటం ఆశీర్వాదం నేను నా సొంత కబురుగా చెప్పడం అబ్రహాము చాలా ధనికుడు చాలా అంటే చాలా ధనికుడు మూడు వేల మంది పనోళ్ళు ఉన్నటువంటి గొప్ప ఆసామి కోటలో జీవించేవాణ్ణి తొమ్మిదో వచనం ప్రకారం ఎక్కడికి తీసుకెళ్ళి జీవించమని చెప్పాడు తెలుసా గుడారం గొడారం అంటే మీకు అర్థం అవుతా లేదు ఇది మీ గొడారం ఇది ఖరీదైంది మీకు బాగా అర్థం అవ్వాలంటే ఏం చెప్పాలి చెప్పనట్రా కోటలో చూపించేవాడిని గుడిసులోకి తీసుకెళ్ళాడు ఏం చేసింది కోటలో జీవించేవాడిని ఎక్కడ తీసుకెళ్ళాడు గుడిసులోకి మళ్ళీ కోట్లో జీవించామని దా నేను బాగా ఆశీర్వదిస్తాను అని గుడిసులో తీసుకెళ్ళి కూర్చోపెట్టాడు అర్థమైందా అది పరిస్థితి పైగా అది ఉన్న దేశమా పరాయి దేశం పరాయి దేశంలో గుడిసులో కూర్చోపెట్టి ఇది వాగ్దానం రా అన్నాడు పైగా ఆయనకు ఒక్కడికే కాదు వాళ్ళ కొడుక్కి వాళ్ళ మనవడం కూడా ఇద్దరు పేర్లు రాశాడు అక్కడ అవునా అబ్రహాము ఇస్సాకు యాకోబు మూడు తరాల దాకా అదే గుడిసే ప్రమోషన్ లేదేమీ లేదు మూడు తరాల వరకు మార్పు లేదు దీన్ని ఎదుగుదల అంటారా అనరు దీని నుంచే మనం మూడో పాఠం నేర్చుకోవాలి మొదటిది విశ్వాసం వినడం వలన కలుగుద్ది రెండోది విధేయతను చూపించడం బట్టి అభివృద్ధి స్టార్ట్ అవుద్ది ఆ విధంగా అభివృద్ధి స్టార్ట్ అయినప్పుడు మూడో పాఠం కొంచెం కఠినంగా అనిపిస్తుంది జాగ్రత్త వినండి మూడో పాఠంలో దైవికమైనటువంటి విలువను మనం గుర్తించాలి దైవికమైనటువంటి విలువ అంటే ఏంటో మీకు చెప్పమంటారా మనము ఈ లోకరీత్యా ఎక్కువ జీతం వస్తే మంచిది ఎక్కువ స్థాయిలోకి వెళ్తే మంచిది అని అనుకుంటూ ఉండొచ్చు కానీ దేవుడు కొంతమందిని లోకరీత్యా తక్కువ స్థాయిలోకి తీసుకెళ్తాడు ఆ తక్కువ స్థాయిలోకి వెళ్తే ఎక్కువ మందికి ఆశీర్వాదం అవుతారు నా జీవితాన్నే మీకు చెప్తాను నేను పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఏడు వేల రూపాయలు జీతకాన్ని ఏడు వేల రూపాయలు భారత రాష్ట్రపతికి అప్పట్లో పదివేల రూపాయల జీతం నేను చాలా గొప్పోడిని అని చెప్పుకోవాలి అప్పట్లో ఏడు వేల రూపాయల జీతం అంటే అది నా పరిస్థితి ఏడు వేల రూపాయల జీతగాన్ని రే నువ్వు ఉద్యోగం మానేరా నేను మంచి పరిచర్లో తీసుకెళ్ళి పెడతాను అన్నాడు ఒకళ్ళు జాయిన్ చేసుకున్నారు నన్ను పరిచర్లో ఆ నాకు మొదటి జీతం ఎంత ఇచ్చారు తెలుసా నాలుగు వందల ఎనభై రూపాయలు ప్రభా ఏడు వేలు అని తీసుకొచ్చి నాలుగు వందల ఎనభై దగ్గర పడేశారు ఏం బొత్తుకు బ్రోభ ఇది తినటానికి తిండి లేదు ఇది పంతొమ్మిది వందల తొంభై నాకు దగ్గరగా పరిచయం ఉన్న వాళ్ళంత రే నువ్వు పిచ్చోడిరా నువ్వు నువ్వు చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ప్రసంగాలు చేస్తున్నావుగా అవి మానేమని ఎవడు చెప్పాడు రా ఈ దిక్కుమాలను బతికే తిండి కూడా తినడానికి లేకుండా బట్టలు కూడా వేసుకోవడానికి లేకుండా పద్నాలుగు కిలోమీటర్ల బస్సు టికెట్ కొనుక్కోవడానికి లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయాను మీటింగే ఎందుకురా ఈ బతుకు అని అన్నారు దేవుడు రమ్మన్నాడు రా ఇది విలువైందంటావా నీకు కాపోవచ్చు దేవుడు నాకు విలువనిస్తున్నాడు ఇది పంతొమ్మిది వందల తొంభై ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఈరోజు ఆడే కనబడితే నన్ను మాట అంటాడా అండ నా కాళ్ళ మీద పడతాడా అర్థమైందా గుర్తుపెట్టుకో దేవుడు మనల్ని పైకి తీసుకెళ్ళటానికి కొన్ని సందర్భాల్లో కిందకి నొక్కుతాడు ఆయన బంతి బాగా పైకి రావాలంటే కింద గట్టి కొట్టాలి అప్పుడే పైకి వెళ్తుంది దేవుడు మనల్ని అలా కొడతాడు పెట్టు కొడతాడు ఆ తర్వాత పైకి వెళ్తాడు యోసేపు ఉన్నాడు కదా యోసేపు యోసేపుకి తన యజమానుడి యొక్క భార్యతో పడుకోవడానికి అద్భుతమైన అవకాశం దొరికింది ఒకవేళ పడుకుంటే వాడి జీవితం ఖరార్ ఇంకా దాన్ని ఎవడు తీలేడు స్థిరంగా ఉండిపోతాడంటే వీలైతే పొత్తి పరిని పంపించేస్తాడేమో కొంతకాలం అయితే వీడు పర్మనెంట్ అయిపోతాడు అలాంటి పొజిషన్ అయితే మనోడు వద్దని ఎక్కడికి వెళ్ళాడు తెలుసా జైలుకి జైల్లో ఎవడన్నా కనపడతారే పెచ్చోడా ఆవిడతో పడుకుంటే సెటిల్ అయిపోయాడు కదరా నీ లైఫ్ ఎక్కడికి వచ్చా పడ్డా నువ్వు అని చాలా మంది అని ఉండి ఉండొచ్చు కానీ యోసేపు జైల్లోకి రావడం బట్టి ఫతీఫర్ కాదు ఆడి నెత్తి మీదకి ఎక్కి ప్రధానమంత్రి అయ్యాడు అర్థమైందా దేవుడు ఎప్పుడు ఏమని చెప్తాడు తెసా బాబు ఇక్కడ నీళ్లు ఉన్నాయి ఈ నీళ్లు తాగుతావా లేదని అంటే నా ఎంత విశ్వాసం అంటే మా ఇంటికి వెళ్ళి పాలు తాగుతావు అని అడుతాడు నీ మీద విశ్వాసం లేకపోతే ఈ నీళ్ళు తాగలే అని దాగ విశ్వాసం అంటే ఈ నీళ్ళు కాదు నీ ఇంటికి వెళ్ళి పాలుదావుతావు ఒకవేళ నేను ఎలాగ పది రూపాయలు పడేసాను అనుకో ఎవడైనా పది రూపాయలు తీసుకోవడానికి వస్తాడు అయితే తమ్ముడు ఒక మాట ఈ పది రూపాయలు తీసుకోకుండా వదిలేస్తా వదిలేస్తే ఆ సందు చివరికి వెళ్తే రెండు వేలు పెట్టాను చెట్టు కింద అవి తీసుకోవచ్చు నా మాట మీద నమ్మకం ఉంటే ఈ పది రూపాయలు వదిలేసి ఆడబోతాడు మాట మీద నమ్మకం లేకపోతే ఈ పది రూపాయలతో సెటిల్ అయిపోతావు మనలో చాలామంది పది రూపాయలతో సెటిల్ అయ్యేవాళ్ళు విశ్వాసం ఉంటే కంటికి కనబడని దేవుని యొక్క విలువను మనం గుర్తిస్తాం అదే అబ్రహాం చూశాడు మళ్ళీ చూడండి తొమ్మిదో వచ్చినాం ఆయన ఏం చూశాడు మీకు అర్థమవుద్ది విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకో అనువరును గుడారములలో నివసించుచు వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నారు గుడారముల్లో అన్య దేశములో ఉన్నట్లుగా వాగ్దత్తు దేశములో పరవాసులైరే దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశములో వాళ్ళు కొద్ది కాలం ఉన్నట్లు టెంపరీగా ఉన్నట్లు జీవించారంతే వాళ్ళు ఎప్పుడు పరలోకం వైపు చూపిస్తున్నారు ఏ ఇదంతా క్షణికమరా ఇదంతా మనకు అనవసరం దేవుడు చూపించే విలువ చాలా దేవుడు దృష్టిలో చాలామందికి ఆ విలువను చూడటం ఇష్టం లేదు ఆ విలువను చూడటం ఇష్టం లేని వాళ్ళు లోకములో మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తారు నేను స్టేజ్ మీద ఉండాలి నేను వస్తే షేక్ హ్యాండ్ ఇవ్వాలి నేను వస్తే హడావిడి చేయాలి నేను వస్తే పక్క జరుగు పక్క జరుగు అనాలి ఎందుకు తెలుసా ఆడికి రేపు పొద్దున ఉంటుందో లేదో డౌట్ రేపు పొద్దున ఉండే హడావిడికి ఇది అంతరా తొక్క ఇదే తొక్క నీకు దాని మీద భరోసా అంటే తొక్క కోసం పాకులాడను అర్థమైందా నాకు అక్కడ ఉంది ఎక్కడ అవసరంలా నాకు అక్కడ ఉంది చాలు అది ఆ భరోసా ఈ లోకములో నిన్ను గౌరవించకపోయినా ఈ లోకంలో నీకు విలువ ఇవ్వకపోయినా ఈ లోకంలో నిన్ను తక్కువగా చూస్తున్నా నువ్వు దేవుని చిత్తములో ఉన్నావు అన్నటువంటి విశ్వాసం ఉంటే టెన్షన్ లేదు ధైర్యంగా ఉంటాం దాన్నే దైవికమైన విలువ అంటాం ఇప్పటికి మూడు మాటలు నేర్పించావు ఒకటి వినటం రెండోది విధేయత చూపించడం మూడోది విలువ దైవికమైనది అవటం మూడు విషయాలు అర్థమైనాయి కదా నాలుగో చూద్దాం పదో వచ్చినాం ఎలా అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణ కూడా ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచు ఎదురు చూడటం అనే మాటకు అర్థమైంది తెలుసా తన దగ్గరకు వచ్చిందా రాలా కానీ వస్తుందని ఓహల్లో చూస్తున్నాడు దాన్నే వెలిగింపు అంటారు దాన్నే దర్శనం అంటారు లేని దాన్ని రావాలని ఆశతో చూస్తూ ఉంటారే దాన్ని వెలిగింపు అంటారు మోజస్ గారు మొక్కామలాలో పరిచర్య మొదలుపెట్టారు ఆయన పరిచర్య మొదలుపెట్టినప్పుడు ఈ గ్రామానికి సువార్తను అందించాలి పెద్ద మీటింగులు పెట్టాలి ఇది ఆయన ఆశ దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి భారం ఆ భారం కొద్ది ప్రతి సంవత్సరం మీటింగులు పెడుతున్నారు అవునా నేను ఒక ఊరు వెళ్ళాను చీరాల అనే ఊరు చీరాల్లో పంతొమ్మిది వందల పదిహేళ్ళు ఒక చర్చి కట్టారు పంతొమ్మిది వందల పదిహేడు లోతరం చర్చి కట్టారు మిషనరీలు వచ్చి కట్టారు అర్థమైందా ఈ సంవత్సరం వందేళ్ళు అవుతాయి ఆ చర్చి కట్టి అర్థమైందా నేను డిసెంబర్ ముప్పై తారీఖున ఆ ముప్పై తారీఖున మాట్లాడడానికి వెళ్ళా అయితే ఆ చర్చి గురించి తెలుసుకున్నా ఆ చర్చి కట్టినప్పుడంట చీరాల జనాభా రెండు వేలు చీరాల మొత్తం జనాభా రెండు వేలు ఆ చర్చి కట్టడానికి ఇరవై ఏళ్ళు పట్టింది అంటే ఏంటి పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళలో మొదలుపెట్టారు ఇరవై ఏళ్ళు పట్టింది పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళలో చీరాల జనాభా పదిహేను వందలు పదిహేను వందల జనాభా ఉన్నటువంటి చీరాల్లో ఎంత పెద్ద చర్చి కట్టారంటే రెండు వేల మంది పట్టే చర్చి కట్టారు అంటే ఊరు మొత్తం వచ్చి లోన కూర్చుంటే ఇంకా కొంచెం స్థలం ఉంటుంది అంత పెద్ద చర్చి కట్టారు అంటే నాకేమర్థం అర్థమైంది తెలుసా ఆ చర్చి కట్టిన మిషనరీకి రెండు రకాలైనటువంటి వెలిగింపులు ఉన్నాయి ఒకటి ఈ చర్చిలోకి అంతమంది వచ్చి కూర్చుంటారని ఒక వెలిగింపు చుట్టూ ఉన్న ఊరు పెరుగుద్ది అనే వెలిగింపు 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 ఉన్నప్పుడు లేదా దానికి అనుగుణంగా మనము ప్రణాళికలు వేసుకుంటాం ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక వెలిగింపు అనేది ఉంటుంది ఒక భారం ఏదో ఒక పరిచర్య దేవుడు నాకు నా భార్యకి ఒక భారాన్ని ఇచ్చాడు మేము మొదట్లో విద్యార్థుల మధ్యన పరిచర్య చేయాలని నిర్ణయం చేసుకున్నాం తొంభై రెండులో మాకు పెళ్ళైంది విద్యార్థుల మధ్యన పరిచర్య చేసాం రెండు వేల ఆరో సంవత్సరం దాకా ఆ తర్వాత మేము పెద్దవాళ్ళు అవుతున్నాం కదా బైబిల్ కాలేజీకి వెళ్దాం అనుకున్నాం మూడేళ్ళు రెండు వేల తొమ్మిదిలో బైబిల్ కాలేజీ నుంచి బయటకు వచ్చేసాం ఏం చేద్దాం మళ్ళీ విద్యార్థుల పరిచయకు వెళ్దాం లేదు పెద్దోళ్ళం అయిపోయాం కదా బయట కూడికల్కి వెళ్దాం అప్పటి నుంచి నేను సువార్థికుడిని అయిపోయాను కొంతకాలం నడిచింది మూడేళ్ళు నా భార్య అంటుంది మనం పెద్దోళ్ళం అయిపోతున్నాం ఎంతకాలం తిరుగుతారు మీరు తిరగలేరు మనం ఒక స్థిరంగా ఉండే పరిచయం గురించి ఆలోచించాలి ఏం చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేస్తామంటే దేవుడు ముందు నా భార్యకి తర్వాత నాకు వెలిగింపునిచ్చాడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు ఏమని కొద్దిగా వాళ్ళకి సువార్ చెప్పండి రాని నా భార్య చెప్పింది కొద్దిగా వాళ్ళ సువారు చెప్తాను నీకు ఇంక అంతకంటే ఎవడు మంచి దొరకలేదా కుష్ఠోడికి చెప్పడం బాగుంటుంది వ్యభిచారు చెప్పడం బాగుంటుంది రోడ్డు మీద వాళ్ళు చెప్పడం బాగానే అడుగుతుంది వాడు పక్కన కూర్చొని ఎలా చెప్తావు నువ్వు ఏమో దేవుడు నా ఆనంద చూపిస్తున్నారు ఏప్రిల్ తొమ్మిదో తారీఖు రెండు వేల పన్నెండు నా భార్య నేను అమెరికాలో ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చిన భారం కొద్దీ నేను పరిచయం స్టార్ట్ చేస్తున్నా అని మొట్టమొదటి మీటింగ్కి ఇరవై నాలుగు మంది కొద్దివాళ్ళు వచ్చారు వాక్యం చెప్పింది వాళ్ళు మీటింగ్ అయిపోయిన తర్వాత అమ్మా మాకు ప్రతి ఆదివారం కూడికి పెడతారా అన్నారు దాంతో ఉప్పు పొంగైపోయి అర్థమైందా అంటే హృదయం చాటంత అయిపోయి చర్చి పెట్టేసింది అర్థమైందా మూడు నెలల్లో భీమవరం వాళ్ళు మాకు కూడా బెటరా అన్నారు ఆడగడబెట్టేసింది ఈరోజు ఆరు చర్చలు ఉన్నాయి ఈ సంవత్సరం ఇంకో ఆరు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం పరిచర్లోకి వచ్చే కొద్ది మాకు విషయాలు తెలుస్తుంటే గుండె బద్దలైంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు లక్షల మంది కొద్దివాళ్ళు ఉన్నారు వాళ్ళకు సువార్త చెప్పేవాడు ఎవడు లేడు సువార్త చెప్పకపోతే ఈ ఆరు లక్షల మంది నరకానికి వెళ్లాల్సిందే ఈ ఆరు లక్షల మంది చేసేటువంటి వ్యభిచారం ద్వారా కనీసం అరవై లక్షల మంది నాశనం అవుతున్నారు అంతమంది యొక్క గతి నాశనం అయినట్లే సువార్త చెప్పకపోతే దేవుడు ఇప్పుడు నాకు ఆ భారం పెంచాడు దాన్ని దర్శనం అంట ప్రతి మానవుడికి ఒక భారం ఇస్తాడు ఒక జాతి మీద కానీ ఒక తెగ మీద కానీ ఒక ఊరి మీద కానీ ఒక గ్రామం మీద కానీ ఒక కుటుంబం మీద కానీ ఒక ఏదో ఒకటి నువ్వు ఎందుకు బతుకుతున్నారంటే వాళ్ళు మార్పు చెందాలని ఎందుకు బతుకుతున్నావు వాళ్ళ జీవితంలో ఎదగాలని నువ్వు ఎందుకు బతుకుతున్నావు ఈ గ్రామానికి సువార్త అందించాలని ఒక భారం దాన్ని వెలిగింపు అంటారు విశ్వాసంలో నాలుగో మెట్టుకొచ్చాం మొదటిది వినటం రెండోది విధేతి చూపించటం మూడోది విలువలు దైవికమైనవి కలిగి ఉండటం నాలుగోది దర్శనం లేకపోతే వెలిగింపు దేవుని దగ్గర నుంచి కలిగి ఉండటం ఐదోది ఏంటో చూద్దాం పదకొండవ వచ్చినాం విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నాను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరి ధరించినకు శక్తి పొందాను షారాకి ముందు డౌట్ వచ్చింది వచ్చే సంవత్సరం ఈ పాటికల్ని నీ బాబు ఓ బాబుని ఒళ్ళో ఉంటాడంటే నాకా అని నవ్వింది అయితే రాను రాను విశ్వాసం చూపించడం మొదలుపెట్టింది తన శరీరంలో వచ్చినటువంటి మార్పులను బట్టి అర్థమైపోయింది ఆమె గర్భవతని ఆ తర్వాత తను తాను సిద్ధపరుచుకోవటం మొదలుపెట్టింది దేవుడిచ్చేటువంటి ఆ వాగ్దాన పుత్రుణ్ణి గర్భంలోంచి తీసుకురావడానికి దాన్నే వెసులుపాటు అంటారు దాన్నే సర్దుకోవటం అంటారు విశ్వాసం ఉంటే వెసులుపాటు ఉంటుంది విశ్వాసానికి అనుగుణంగా వ్యవహరిస్తాం మీకు విశ్వాసానికి వెసులుపాటు అంటే ఏంటో మీకు చెప్పమంటారా ఒకసారి ఇంగ్లాండ్ దేశంలో నిజంగా జరిగినటువంటి విషయం ఆ ఇంగ్లాండ్ దేశంలో ఒక ఆరేడు నెలలు వేల్స్ అనే ఒక ప్రాంతానికి వర్షం రాల ఎండిపోయింది పంటలు లేవు ఏమీ లేవు కష్టమైపోతుంది అయితే ఒక ఆయన మనం ప్రార్థన చేద్దాం దేవుడు వర్షాన్ని ఇస్తాడు అని చెప్తే చాలామంది దగ్గర దగ్గర ఇరవై వేల మంది ఒక ఫుట్బాల్ గ్రౌండ్కి వచ్చారు ప్రార్థన చేద్దాం ఒక పాప ఆరేళ్ళు ఉంటుందంట నేల మీద నుంచి రెండున్నర అడుగులు ఎత్తు ఉంటుందంట ఇంత ఎత్తు అమ్మ ఇంత ఎత్తుండే పాప ఆ పాప అంట మూడున్నర అడుగులు ఎత్తున్నటువంటి గొడుగు తెచ్చిందంట గుడి పట్టుకొని గొడుగు పట్టుకొని వచ్చిందంట అందరూ చూసి నవ్వారంట ఏమే పెంచదాన గొడుగు ఎందుకు పట్టుకొచ్చావంటే మరీ మనం ప్రార్థన చేస్తాం కదా దేవుడు వర్షం ఇస్తాడు కదా అందుకని గుడికి పెట్టుకుందాం అని ఇంత పెద్దది తెచ్చావే మరి చాలామంది తెచ్చుకోరు అన్నది తెలుసు ఇద్దరు ముగ్గురన్నా గుడు ఎందుకు వస్తాను నేను విశ్వాసం ఉంటే విశ్వాసంతోనే దేని గురించి అయినా ప్రార్థన చేస్తంటే దానికోసం సిద్ధపాటు అనేది ఉండాలి బైబిల్ నుంచి ఒక ఉదాహరణ చెప్పంటారా సిద్ధపాటు గురించి హన్న అని ఆవిడ విపరీతంగా ప్రార్థన చేసింది ప్రభా నా కొడుకుని కొడుకుని అని ఏలి ఏమో తాగావంటే తాగలేదు సార్ ఇస్తారు నా పరిస్థితి అన్నది అయితే పర్లే ఇంటికి వెళ్ళిపో వచ్చే సంవత్సరం కల్లా నీకు బాబుని ఇస్తాడు దేవుడు అని అన్నాడు అంటే ఆవిడ ఇంటికి వెళ్ళి దొప్పకని పడుకోవాలా ఆవిడ చేసిన పని అడుగు తెలుసా భర్త దగ్గరికి వెళ్ళి పడుకుంది చట్టగా అనిపించవచ్చు మీకు పిల్లలు కలగాలంటే జరగాల్సిందే అదే దేవుడిని కొడుకుని కొడుకునివ్వడానికి దేవుడు చేయగలిగే పనికి నేను చేయగలిగే చేశా ఇది సిద్ధపాఠంటే ఇది సిద్ధపాటంటే నేను గత నాలుగేళ్ల నుంచి ఆస్ట్రేలియా వెళ్తున్నాను ప్రతి సంవత్సరం అయితే అడ్లైడ్ అనే ఊళ్ళో ఒకళ్ళింట్లో ఉండేవాడిని ప్రతి నాలుగు సంవత్సరం కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నా మొదటి సంవత్సరం మొదటి సంవత్సరం కదా సరే సరే రెండో సంవత్సరం అన్న మీరు వచ్చారు కదా మీకు విషయం చెప్పాలన్నా ఏంటి అని మాకు పదకొండేళ్ళు అయింది పెళ్ళి అయ్యి పిల్లలు లేరు అన్నారు అని అంటే ప్రార్థన చేద్దాం అమ్మా అని అన్న ప్రార్థన చేశాం తర్వాత మూడోసారి వెళ్ళా అది పోయిన సంవత్సరం నెలలు వెళ్ళా వెళ్తే బాగా గట్టిగా ప్రార్థన చేద్దాం మూడు రోజులు రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం భర్త భార్య నేను మూడో రోజు ప్రార్థన అయిపోయిన తర్వాత అమ్మా దేవుడిని నీకు మాట చెప్పమంటున్నాడు అన్న ఏంటన్న మరి నీకు నిజంగా కుమారుడు కావాలంటే నిజంగా మీకు నీ గర్భాన్న ఒక బిడ్డ రావాలంటే దానికి కావాల్సినటువంటి శారీరకమైనటువంటి సిద్ధపాటు ఉందా అన్న ఇంకేంట చూడు ఎంతలా ఉన్నావు నువ్వు ఇంతలా ఉంటే నీ గర్భం రావడానికి ఏమన్నా సాధ్యం అవుతుందా గర్భం ఉండటానికి సాధ్యం అవుతుందా అన్న ఒకటి రెండు సార్లు గర్భం వచ్చిపోయింది ఎందుకో తెలుసా నీ శరీరం మొయ్యిలేకపోతుంది ఏం చేయమంటావు అన్న నీళ్ళు ఎక్కువ తాగు రోజు పొద్దున్న అరగంట సేపు వాకింగ్కి వెళ్ళు ఒళ్ళు తగ్గించు దేవా నా కొడుకుని అని అడుగు కొడుకుని పొందటానికి నేను బిడ్డను పొందడానికి అన్ని విషయాల హంగులు నా తరపు నేను చేస్తున్నాను నువ్వు చేయి ప్రభా అని అడుగు ఇది నేను మూడో రోజు నాలుగో రోజు ఇంకా వెళ్ళిపోవాలి వెళ్ళిపోకముందు నా మిత్రుడితో ఒక ఆయనతో చెప్పాను ఆయనకి దేవుడు దర్శన వరాన్ని ఇచ్చాడు ఆయనతో చెప్తే ఆయన ప్రార్థన చేసి ఎడ్వర్డ్ దేవుడు నాకు ఒక వాగ్దానం చూపిస్తున్నాడు ఏమన్నా తెలుసా మళ్ళీ ఈ ఇంటిలో కాలు పెట్టినప్పుడు ఈ ఇంట్లో జీవాన్ని చూస్తావు అన్నాడు ఆయన ఇది మార్చి నెలలో ఆయన చెప్పిన మాట మార్చి నెల మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు మార్చి ఇరవై నాలుగు ఈ మాట చెప్పాడు మార్చి ఇరవై నాలుగు రెండు వేల పదహారు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఇంట్లో జీవాన్ని చూస్తామని జనవరి ఇరవై ఒకటో తారీఖున వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వెళ్ళంగానే నన్ను సోఫా మీద కూర్చోపెట్టి భార్య స్వీట్ బాక్స్ తీసుకొచ్చి ఎదురిగా పెట్టింది ఏంటమ్మా స్వీట్ అన్న భర్త తన మొబైల్ ఆన్ చేసి అలా చూపించాడు ఏంటిదన్న అన్న సిస్టర్ కడుపులో ఉన్నటువంటి బిడ్డ స్కానింగ్ రిపోర్ట్ జీవం కదులుతుంది చూడన్నా అన్నాడు జీవం కదులుతుంది జీవం కాదు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు అనే నమ్మకం ఉంటే దాన్ని పొందటానికి కావాల్సినటువంటి పరికరాలు ఉండాలి అడుక్కోవడానికి వెళ్ళేవాడు చెప్ప మోసుకెళ్తాడు విశ్వాసం ఏంటి ఆ చెప్పలో అన్నం వేస్తారని అవునా కదా ఎవడైనా అమ్మా అని అడుక్కున్నాడనుకో ఏంట్రా అంటే బాగా ఆకలేస్తుంది అమ్మా అని అంటే లోన్కెళ్ళుండు అని అన్నం పట్టుకొచ్చి అన్నం వేయటాన్ని చూస్తే అమ్మా వేస్తావు లేదు డౌటు ప్లేట్ నువ్వేయి అని అంటే ఎలా ఉంటుంది మనం ఎలాంటి బ్యాచ్ తెలుసా అన్నమే కాదు ప్లేట్ కూడా నువ్వేవు ప్లేట్ నేను తెచ్చుకుంటే అన్నం నువ్వేయవు అన్నము నువ్వు ఇవ్వాలి ప్లేట్ నువ్వు ఇంకా బద్ధకం పెరిగితే కలిపి పెట్టకూడదా దాని విశ్వాసం అంటారా చిన్నపిల్లలు అంటారా ఆలోచించండి మీకు విశ్వాసంలో ఐదో మెట్టు వెసులుపాటు మొదటిది వినటం రెండోది విధేతి చూపించడం మూడోది విలువలు దైవికమైనవి కలగటం నాలుగోది వెలిగింపు దేవుని దగ్గర నుంచి కలగడం ఐదోది వెసులుపాటు సిద్ధపాటు ఉండటం ఆరోది చిట్ట చివరి అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకను నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సకిమ కాని ఇసుక వలెను సంతానము చెప్పండి ఏంటిదే చివరి మాట చెప్పండి అ అయిపోయింది పని విజయం ఆరోమెట్ విశ్వాసములో విజయం ఉంటుంది విశ్వాసములో విజయం కొన్నిసార్లు కంటికి ఆనందాన్ని కలిగించేది కొన్నిసార్లు లోకానికి అర్థం కానిది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను దేవుడు కొడుకునిస్తానన్నప్పుడు కొడుకును పుట్టేస్తే అది ఆశీర్వాదం నిన్ను ఆశీర్దిస్తానని వెయ్యి రూపాయల జీతగాడికి పదివేల జీతం ఇస్తే అది ఆశీర్వాదం కంటికి కనబడేది కొన్నిసార్లు కంటికి కనబడవు అవి కూడా విజయమే ఎలాగ చెప్పమంటారా స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపేశారు లోకరీత్యా అతను పనికిమాలిగా చచ్చిపోయాడు కానీ దేవుని దృష్టిలో ఆత్మ విశ్వాసపు విజయాన్ని సాధించాడు అవునా కదా యేసు ప్రభు శిలువు మీద చెట్టు చివరగా తండ్రి సమాప్తమైనది అని నేను నా ప్రాణాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నానని తల వంచుకున్నాడు విజయముతో కొన్ని సందర్భాల్లో విజయం ఈ లోకానికి అర్థం కాదు పౌరు భక్తుడు తిమోతికి రాస్తున్నటువంటి చివరి ఉత్తరం అయ్యా నా పరుగు తుదముట్టించా విశ్వాసపు పోరాటములో కడకి చేరాను విజయాన్ని సాధించాను నా జీవితంలో విశ్వాసపు విజయాన్ని చూసినటువంటి ఇద్దరు వ్యక్తులు గురించి నేను చెప్పి నేను ముగిస్తాను మొదటి వ్యక్తి నా తల్లి నా గురించి బాగా ప్రార్థన చేసేది ఆమెకి దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని బట్టి దేవుడిచ్చినటువంటి వెలిగింపును బట్టి నన్ను ఒక సువార్థికుడిగా తర్బీదు చేయాలని నిలబెట్టాలని ఆశపడి రెండు వేల సంవత్సరం ఏప్రిల్ ఏడో తారీఖున మా నాకు మా తల్లికి జరుగుతున్న సంభాషణ మాది ఏలూరు ఓకే నేను బర్మా వెళ్ళి వాక్యం బోధించి వస్తున్నాను అది సీక్రెట్ అంటే ఎవరికి తెలియకుండా పరిచయం చేయాలి వెళ్ళి వస్తా ఉన్నాను వచ్చిన తర్వాత సాయంత్రం ఐదు అయింది ఏడు గంటలకి ఏ తొమ్మిది గంటలకి నేను ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళాలి ఎనిమిదో తారీఖు షూటింగ్ తొమ్మిదో తారీఖు ఏప్రిల్ తొమ్మిదో తారీఖు మొట్టమొదటిసారిగా జమినీ టీవీలో టీవీ కార్యక్రమం క్రైస్తవ కార్యక్రమం తెలుగు ఛానల్లో మొట్టమొదటిసారిగా రాబోతుంది మా అమ్మకి తెలుసు మా అమ్మ పక్కన కూర్చున్న మమ్మీ టీవీ కార్యక్రమానికి వెళ్తున్నాను కదా తొలిసారిగా ప్రార్థన చేయవా అని చెప్తే రేయ్ ప్రార్థన ముందు కొన్ని విషయాలు చెప్పాలని చాలా విషయాలు చెప్పింది ఆమె చెప్పే విషయాలు చూస్తే నాకు ఎందుకు ఈ మాటలు ఎప్పుడు చెప్తుంది అనిపించింది కానీ ఎందుకు ఆ మాటలు చెప్పిందో చాలా సంతోషిస్తాను ఆమె చెప్పినటువంటి మూడు మాటలు చెప్తాను ఊరిన వజాయింపుకి ఏమన్నా తెలుసా నా భుజం మీద చేసి బాబు నువ్వు గొప్ప సేవకుడు అవుతావు చాలామంది నిన్ను పిలుస్తారు చాలామంది నీ డేట్ల కోసం ఎదురు చూస్తారు ఇష్టపడతారు అయితే మూడు విషయాలు గుర్తుపెట్టుకోనది ఏంటి అన్న ఒకటి నిన్ను రకరకాల వాళ్ళు పిలిచి రకరకాల భోజనాలు పెడతారు సంతృప్తికరంగా భోజనాలు పెడతారు అయితే ఆకలి తీరకముందు చేయి చెయ్యి అని లేచిపో ఆకలి తీరేదాకా తినద్దు మమ్మీ చెప్తున్నా ఇది ఆకలి తీరేదాకా అన్నం తినద్దు నువ్వు బ్రతకడానికి తింటున్నావు తినటానికి కాదు బ్రతికేది ఆకలి ముందు చేయి కడుక్కో అని లేచిపో కొద్దిగా తినటం నేర్చుకో రెండోది నీకు మంచి వసతి కల్పిస్తారు ఏసీ రూముల్లో పడుకోబెడతారు ఇంకా కొద్దిసేపు పడుకుంటే బాగుండే అనిపిస్తుంది అలా చేయొద్దు తక్కువ నిద్రపోయి లేచిపో బద్ధకంగా అనిపిస్తున్నప్పుడే లేచిపో బద్ధకం తీరేదాకా పడుకోవద్దు ఇది రెండోది మూడోది మీటింగులకి చాలామంది పిలుస్తారు మీటింగ్కి ఎవరైనా పిలిస్తే మొట్టమొదటిగా నువ్వు అడగాల్సిన ఒకే ఒక ప్రశ్న ఎప్పుడు అని డేట్ అడుగు ఆ డేట్ నీ ఖాళీ అయితే ఓకే అని చెప్పు ఎక్కడా ఎలాంటి మీటింగు ఎంతమంది వస్తారు ఎంత ఇస్తారు అడగొద్దు డేట్ ఖాళీ ఉంటే వెళ్ళిపో నీ దగ్గరికి ఎవరైనా అడగటానికి వస్తే నీ దగ్గర ఆ డేట్ ఖాళీ ఉంటే ఇచ్చే ఆపద్దు మా మమ్మీ చెప్పింది రెండు వేల సంవత్సరం ఏప్రిల్ ఏడున ఏప్రిల్ ఎందున షూటింగ్ అయిపోయింది ఏప్రిల్ తొమ్మిది టీవీలో ప్రోగ్రామ్ వస్తుంది రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర దాకా ఎనిమిది ఇరవై ఐదుకి ఫోన్ మోగింది అప్పుడే టీవీలో నా ప్రసంగం అయిపోయింది నేను ప్రార్థన కూడా చేసేశాను చప్పట్లు కొట్టుకున్నాం మొట్టమొదటిసారిగా తెలుగులో టెలివిజన్ ప్రోగ్రాంలో ఒక వ్యక్తి ప్రసంగం చేయటం అయిపోయింది చప్పట్లు కొట్టుకుంటున్నాం అప్పుడు ఫోన్ మోగింది ఎత్తితే మా మమ్మీ చనిపోయారు టీవీ చూస్తుంటే అని తెలిసింది చాలామంది ఏమనుకున్నారు తెలుసా వీడు కృంగిపోతాడు అయిపోయింది వీడు పని అనుకుంది కానీ నేను అస్సలు కృంగిపోలా అప్పుడు నాకు గుర్తు వచ్చింది రెండు రోజుల క్రితం మా అమ్మ ఇవన్నీ ఎందుకు చెప్పిందని మా మమ్మీకి తెలుసు ఆమె చచ్చిపోతుందని ఆమె తన భారాన్నంతటినీ నాతో పంచి వెళ్ళిపోయింది చివరిసారిగా ఆమె టీవీ చూసి యాభై మూడు దేశాల్లో ఇరవై లక్షల మంది ఆ టీవీ కార్యక్రమం చూశారనే విషయాన్ని తెలిసి చాలు నా కోరిక ఇదే నెరవేరింది అని కళ్ళు మూసింది విజయాన్ని చూసింది కంటితో తన కుమారుడు ఒక సువార్థికుడిగా నిలబడటం అనేది ఇది రెండు వేల సంవత్సరం జరిగింది రెండు వేల ఒకటి మే ఇరవై ఒకటో తారీఖున జరిగేది మే పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు దాకా మహారాష్ట్రలో బొంబాయి దగ్గర పూణే అనే పట్నంలో మీటింగ్స్ ఆరు రోజులు నేను ఐదు రోజులు మాట్లాడి ఆరో రోజు కూడా మాట్లాడాలి నేను సేవకుంత అన్నాను సార్ బాగా టయర్డ్గా ఉంది రేపు ఇంకా ఇద్దరు ముగ్గురు స్పీకర్లు ఉన్నారు కదా నేను వెళ్ళిపోనా అన్న సార్ మరి మీకు రిజర్వేషన్ దొరుకుద్ద అంటే ట్రై చేస్తాను సార్ ట్రై చేస్తాను దొరికితే వెళ్ళిపోతానంటే ట్రై చేయండి అన్నాడు దొరికింది తత్కాలంలో పూనా నుంచి హైదరాబాద్ వచ్చేసాను మా నాన్నగారు మా అక్క దగ్గర ఉన్నారు పొద్దున్నే వచ్చేప్పుడు మా నాన్నగారు ఆశ్చర్య రే ఎలా వచ్చావురా నువ్వు వస్తావు నాకు తెలుసు అని అన్నారు ఎలా డాడీ ఏమో పొద్దున్న మా డాడీ నేను కలిసి భోజనం తిన్నాం మధ్యాహ్నం భోంచేసాం చేసాం డాడీ నేను గుంటూరు వెళ్ళాలి డాడీ అని సరేరా అన్నారు మూడు ఇరవైకి డాడీ ప్రార్థన చేయండి స్టేషన్కి వెళ్ళాలని నేను నా భార్య నువ్వు చేయరా అని అన్నారు నేనే చేశాను ప్రార్థన అదే ఫస్ట్ టైం మా డాడీకి ప్రార్థన చేయటం మా డాడీ ఫస్ట్ టైం ఇంకో పని చేశాడు నేను ప్రార్థన అవ్వంగానే నా నెత్తి మీద చెయ్యేసి ఆశీర్వదించాడు అయిపోయిన తర్వాత డాడీ అన్న ఎందుకంటే డాడీ ఆశీర్వదించడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది డాడీ అంటే అయిపోయిందిలరా వెళ్ళు నువ్వు అని అన్నారు ఇది మూడు ఇరవై కాని అన్నారు నాలుగు గంటలకు నేను ట్రైన్ ఎక్కుతున్నాను ఆటో ఎక్కి మా అక్క ఫోన్ చేసింది డాడీ హార్ట్ అటాక్ వచ్చి ఇప్పుడే చనిపోయారని అయిపోయింద్రా అని అన్నారు ఆశీర్వదించి నన్ను పంపించారు తల్లిదండ్రులు ఇరువురు కూడా విశ్వాసపు విజయాన్ని తన కుమారుల్లో చూశారు ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని దేశాలకి నేను సువార్తను అందించడానికి నాకు పిలుపు వస్తుందంటే శక్తిని చూడగలుగుతున్నానంటే నా తల్లిదండ్రుల యొక్క విశ్వాసం విశ్వాసానికి విజయం ఉంటుంది విశ్వాసానికి విజయం ఉంటుంది నీ విశ్వాసానికి మరొకళ్ళు విజయం సాధించవచ్చు నీ విశ్వాసానికి నువ్వు విజయాన్ని చవి చూడవచ్చు కానీ విశ్వాసానికి ఖచ్చితంగా విజయం ఉంటుంది దాన్ని ఎవడు ఆపలేడు విశ్వాసం వినటంతో మొదలవుతుంది విశ్వాసం విధేత జీవితం చూపించడంలో కొనసాగుద్ది విశ్వాసంలో ఎదిగినప్పుడు దైవికమైనటువంటి విలువలు కలిగి ఉండటం దేవుడు అప్పుడు దర్శనాన్ని ఇస్తాడు వెలిగింపునిస్తాడు విశ్వాసాన్ని బట్టి వెసులుపాటు చేసుకుంటాం విశ్వాసంలో విజయాన్ని చవి చూడగలుగుతాం ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత మిమ్మల్ని అడుగుతున్నాను విశ్వాస ఉప పాఠశాలలో ఏ తరగతిలో మీరున్నారో ఒక్కసారి ఆలోచించండి ఇంకా వినటం నేర్చుకోని వాళ్ళు కొంతమంది ఉన్నారేమో ఇంకా వినే స్థితిలోనే ఉన్నారేమో విధేయత చూపించడానికి సంకోచిస్తున్నారేమో అనుమానిస్తున్నారేమో ఒకవేళ విశ్వాస ఉప పాఠశాలలో అనేక సంవత్సరాలుగా ఒకటి రెండు తరగతుల్లోనే ఉండిపోయినట్లయితే ఈ మధ్యాహ్నం మన దేవుణ్ణి ఒకటి అడుగుదామా దేవా విశ్వాసములో మమ్మల్ని ఎదిగింపచేయప్రభా విశ్వాసములో పరచు ప్రభా విశ్వాసములో హెచ్చైన స్థాయికి వెళ్ళటానికి మాకు సహాయం చేయప్రభా మనస్ఫూర్తిగా అడగలవా తలలోంచండి కండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం విశ్వాసానికి కర్త యేసయ్య విశ్వాసాన్ని కొనసాగించేటువంటి వాడు ఏసయ్య హిబ్రీ ఈ మాట చెప్తున్నాడు కర్తయు దాన్ని కొనసాగించువాడు ఆయనే విశ్వాసములో సన్నగిల్లిపోయావా విశ్వా విశ్వాసములో తొలిమెట్టు వేయడానికి కూడా ఆలోచిస్తున్నావా విశ్వాసములో మరుగుజ్జిగా అయిపోయావా విశ్వాసములో ఎదగకుండా ఆగిపోయావా ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే ప్రభా విశ్వాసములో ఎదిగింపచేయి ప్రభా జీవాన్ని నాకు అనుగ్రహించు ప్రభా విశ్వాసాన్ని కర్తవు నువ్వే విశ్వాసాన్ని కొనసాగించువాడు నువ్వే విశ్వాసం లేకపోతే నేను నాశనం అయిపోతానని యోహాను మూడు పద్దెనిమిదిలో చెప్పావు ప్రభా విశ్వాసము గలవాడు నిత్య జీవము గలవాడు విశ్వాసము లేనివాడు ఖండించబడతాడని నాయన ఆ ఖండనకు నేను గురి కాకుండా ఉండాలంటే నాలో సజీవమైనటువంటి విశ్వాసం ఉండాలి ప్రభా ఆ విశ్వాసాన్ని నాకు అనుగ్రహించను అడుదామా మా దేవా మా ప్రభ మీకు వందనాలు మీకు స్థుతులు స్తోత్రాలు అబ్రహాంని మా ముందు నిలబెట్టి విశ్వాసంలో ఆరు మెట్లు మాకు అర్థమయ్యేటట్లు నేర్పించినందుకు నీకు వందనాలు ప్రభా విశ్వాసపు బడిలో మేము మరుగుజ్జులుగా ఉండిపోయాము ఎదక్కుండా ఉండిపోయాము విశ్వాసంలో ఎదిగే మంచి అనుభవాన్ని మాకు అనుగ్రహించమని